ఉన్న ఒక పుస్తకం, ఒక గ్రంథం. బడికెళ్ళిన విద్యార్థులు ఎవరెవరు వచ్చారో బడికి ఆ రోజు తెలుసుకోవడానికి మాస్టర్ ఒక పుస్తకాన్ని ఇప్పుతాడు, హాజరు పట్టి. పేర్లు చదువుతాడు, వెళ్ళా సార్, ప్రజెంట్ సార్ అంటుంటారు, వచ్చాం వచ్చాం అంటుంటారు. ఇది మీకు అర్థమైతే దేవుని యొద్ద కూడా ఒక గ్రంథం ఉంది. భూమి మీద బ్రతుకుతున్న వారికి అందరికీ సంబంధించింది, కానీ అక్కడ ఎవరి పేరైతే ఉందో వారికే పరలోకాన్ని ఇస్తున్నాడు ఆయన. ఈ భూమి మీద మనం ఎంత గొప్పగా బ్రతికేమన్నది కాదు, మన పేరు ఆ గ్రంథంలో ఉందా లేదా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. ఆ పేరు దాంట్లో ఉంటే ఖచ్చితంగా పరలోకం ఇచ్చేస్తాడు ఆయన. రత్నాకర్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, చూడడానికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించాలంటున్నారండి. మరి చేయించడానికేమో అందరూ ఇంటిల పది ఆలోచించుకురండి అంటున్నారు. నా భార్య ఏమో ఆపరేషన్ వద్దండి, ఏమొద్దండి, ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటారంటుంది. నాకేమో ఆపరేషన్ చేయించేసుకుందో, ఏదైతే దవుద్దులే అనిపిస్తుందండి అన్నాడు ఆయన. ఏదైతే దవుద్దులే అంటే ప్రాణాలకి తెగించి ఈ బాధ భరించలేక బాగుపడితే బాగుపడతాను, లేకపోతే లేదన్నట్టుగా ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు ఆయన. అప్పుడే దేవుని మాటలు చెబుతూ, డాక్టర్లే గ్యారంటీ ఇవ్వలేదు కదండి మీ బ్రతుక్కి, దేవుడు నమ్ముకోండి. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఒకవేళ చెప్పలేమంటున్నారు కనుక, ఒకవేళ దేవుడు నమ్ముకుని కనుక మరణిస్తే మీకు పరలోకం వస్తుందండి అన్నాం. దేవుడు నమ్ముకుని మరణించినా పరలోకం వస్తుంది. ఆయన కృప చూపితే, ఆయన జీవం ఇస్తే జీవించవచ్చు లేదా మరణించవచ్చు. దేవుడు నమ్ముకుని బ్రతికినా భాగ్యమే, మరణించినా భాగ్యమే. అది దేవుడు నమ్ముకోవటంలో ఉన్న గొప్ప విశిష్టత. దేవుణ్ణిలో ఉన్నవాడు మరణించేటప్పుడు చూడండి బెంబేలు ఎత్తిపోడు, ఎందుకంటే పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళిపోతానని ఆశ. బ్రతికినా మంచిదే, మరణించినా మంచిదే. బ్రతుకుంటే క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు. ఆ లాభం ఏంటి మరి? ఆ లాభమే పరలోకం. మనకు చెప్పండి, బ్రతికితే లాభమా చచ్చిపోతే లాభమా? మనకి చచ్చితేనే లాభం అంటున్నారంటే దేవుని కోసం బ్రతుకుతున్నారని అర్థం. దేవుని మీద నిరీక్ష నుంచి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, లేదా చనిపోతే మనకు లాభమే, పరలోకం వస్తుంది. చూసారా, ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. సహోదరులు పద్దయ్య గారు, తర్వాత పెదనాన్న గారు, వీళ్ళందరూ వచ్చి, ఆయన నమ్మదగిన దేవుడైనా, ఆయన నమ్ము, ఆ కార్యం ఏంటో నువ్వే చూస్తావు అన్నారండి ఆయన. నేను ఆ మాట ధైర్యంగా అనలేదు. మీరు మరణిస్తారంటున్నారు కదా, దేవుడు నమ్ముకోవచ్చు కదా, మరణించినా పరలోకి వస్తుంది అన్నాను నేను. మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొంది, దేవుళ్ళు నూతన జన్మ ప్రారంభించవచ్చు కదా, మరణించినా సరే మంచిదే, పరలోకి వస్తుంది అన్నాను. అయితే సహోదరులు అన్నారు, విశ్వాసంతో అన్నారు, ఆయన ఖచ్చితంగా లేవనెత్తే దేవుడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన నువ్వు ఆ కార్యం చూస్తావు, మారు మనసు పొంది ఆయన పక్కకు తిరుగు అన్నారు. అలా చెప్పిన కొద్ది రోజులకి రత్నాకర్ గారి హృదయం మారింది. నేను దేవుళ్ళలోనికి వచ్చేస్తానండి అన్నారు. తర్వాత మారు మనసు పొందారు, వాక్యం విన్నారు. పాపక్షమాపణ నిమిత్తం, తను పాపినని గ్రహించే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకున్నారు మొన్న ఈస్టర్కి. మంచిదే. అయితే ఈ లోకం కాక మరో లోకం ఉందంటే ఆయన నమ్మారు. ఆ లోకంలో ఎవరుంటారంటే దేవుడు ఉన్నారు అని చెప్పాము. ఇప్పుడు అక్కడికి చేరాలంటే ఈ లోకంలో మన పాపాన్ని అంగీకరించి ఒప్పుకుని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు వారితో మరణానుభవాన్ని కలగాలి, ఆయనతో పునరుద్ధాన అనుభవాన్ని కలగాలి, కలిగి జీవించాలి. ఆయన కొరకు ఈ బ్రతుకు కాలం అంతా బ్రతికితే మన
మనం ఆ లోకానికి చేరగలుగుతాం. ఎన్ని కార్యాల నిమిత్తం ఇప్పుడున్న ఈ బ్రతుకు నేను బ్రతకలేనని మారు మనసు పొందాలి. ఈ బ్రతుకును అసహించుకుని నూతనమైన బ్రతుకు కావాలని మనసు మార్చుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రకారమే చేసి ఈస్టర్కి బాప్తిస్మం పొందటం జరిగింది. దేవుళ్ళనికి వచ్చారు. పాద ప్రక్షాళన ద్వారా సంఘంలోనికి చేర్చబడి మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇది ఎన్నో సెమినార్ చెప్పండి, 202వ సెమినార్ ఇది. ఎన్నో సెమినార్ అండి? రత్నాకర్ గారు ఎన్ని సెమినార్లు చేశారు చెప్పండి. 2 సెమినార్లు అంటున్నారు ఎవరో. చూసారా, ఇది సంఘం అంటే. సంఘంలో ఎందుకుండాలో కూడా ఆలోచన లేని వారు చాలామంది ఉన్నారు. కానీ సంఘం అనేది ఏంటంటే, సంఘంలో ఎవరు ఏ కార్యక్రమాన్ని చేసినా, ఎవరు మారు మనసు పొందినా ప్రతిఫలం సంఘం అంతటికి వస్తుంది. 202 సెమినార్లు చేసి ఆయన పాదాలు కడిగి సంఘంలో పాలు పంపులు ఇచ్చాం. ఒకవేళ దేవుడు పిలుచుకున్నారనుకోండి ఆయన్ని, ఆయనకి పరలోకం ఇస్తారా? ఎవరా పరలోకం? పని చేసిన వాళ్ళకి ఇస్తాడా, పని చేయకుండా ఉన్న వాళ్ళకి ఇస్తాడా ఆయన? మరి ఆయన ఏం పని చేశాడు? అన్ని సెమినార్లు చేశాడు ఆయన కూడా మనతో పాటు. సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురుతో చెప్పిన తర్వాత పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమన్నాడు ఆయన. సంఘానికి అంత శక్తి ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తి పరలోకానికి చేరాలి అంటే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. అడిగాం ఆ రోజు మనం, ఏమండి రత్నాకర్ గారు దేవుని గురించి చెప్పాం, మారు మనసు పొందారు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు, బాగానే ఉంది, మీరు ఇప్పుడు దేవుని బిడ్డ మాతో కలిసి ఉంటారా, మాతో వేరుగా ఉండి మీ పని పూర్తి చేస్తారా అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీతోనే ఉంటామండి, మీ సంఘంతోనే, సంఘం అందరితో కలిసి ఉంటాను నేను అన్న తర్వాత సంఘం అందరి అంగీకారం మేరకు, అంటే మీరు చేర్చుకుందామని అంటారని మిమ్మల్ని అడగట్లేదులేండి. లేక మీరు వద్దన్నారనుకోండి, ఆలోచించాల్సిందే, కాలు కడగడానికి హక్కు లేదు. ఏమండి మీరు 202 చేసామండి, ఈయనేంటండి ఇప్పుడు వచ్చాడండి, ఇప్పుడు చేర్చేసుకుంటే ఎలాగండి, వద్దండి ఆయన ఏరగా చేసుకోమని మీరు అన్నారనుకోండి, ఇక నేను చేసేది ఏమీ లేదు. కానీ మీరు అవును చూడండి, అంటే అలా చేర్చుకునబడిన తర్వాత ఇన్ని కార్యక్రమాల ప్రతిఫలాన్ని బట్టి పరలోకానికి అర్హత సాధించారు రత్నాకర్ గారు. అయినప్పటికీ దేవుడు కృప చూపి మన కార్యక్రమాల నిమిత్తం ఆయనకు పరలోకి ఇవ్వడం కాదు, ఆయన ద్వారా కూడా కార్యక్రమాలు జరిగించుకోవాలని ఆయనకి జీవాన్ని ప్రసాదించారు. ఈరోజు చూడండి, సజీవంగా ఆరోగ్యంగా పొలం ఆయన వెళ్ళిపోతున్నాడు, వ్యవసాయం ఆయనే చేసేసుకుంటున్నాడు. ఎంత దూరం సైకిల్ మీద వచ్చేస్తున్నాడు ఆయన. ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. చాలామందికి ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే వారి తండ్రి గారు నిద్రించినప్పుడు కూడా వెళ్ళిన వారు ఈయన పరిస్థితి చూస్తే అయోమయమైపోయారట. వాళ్ళందరి ముందు ఈయన తిరుగుతుంటే ఈయన ఇలా నిలబెట్టింది ఎవరంటే, ఈయన అడిగితే ఏం చెప్తారు, దేవుడు. చూసారా, సాక్ష్యం, సజీవ సాక్ష్యం అండి ఆయన. నిజంగా అనేక మంది దేవుళ్ళలోకి రావడం ఇష్టం లేక నేను కదపట్లేదు, కానీ నేను కదిపితే దేవుళ్ళకి రావాల్సిందే. ఇప్పుడు దేవుని శక్తి అంటే అర్థమవుతుంది, చాలా గొప్పదండి. ఇదిగో మరల కృతజ్ఞతగా ఈ సెమినార్ని జరిగిస్తున్నారు. అయితే ఒకటి, ఏ పరలోకం ఉందని మనం చెప్పామో ఆ పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనందరినీ అప్రమత్తం చేస్తూ, పరలోకానికి ఎవరు వస్తారంటే నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నేను ఎవరి పేరు రాస్తానో వాళ్ళు వస్తారంటున్నాడు. అంటే సంఘంగా ఉండి కార్యక్రమాలు చేస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ 202 కార్యక్రమాలు చేసాం. ఇప్పటికీ పరలోకానికి వెళ్ళి అర్హత సాధించిన ఒకవేళ మనలో ఎవరైనా వెనకడిగేస్తే, మరలా పాపం వైపు చూస్తే, వారికి పరలోకంలో ఉన్న పుస్తకంలో వారి పేరు రాయబడదు, రాయబడినా తుడిచివేయబడద్దు. వారికి పరలోకం లేదు. నేను పలానా సంఘంతో కలిసి ఉన్నానని మరి నాకు పరలోకం రాదా అంటే, మీ వ్యక్తిగతంగా మీరు చేసిన అపరాధము నిమిత్తము మీరు ఆ ఘనతను కోల్పోతున్నారు. చూసారా, అంటే అలాంటి ప్రమాదం ఒకటి ఉంది. ఖచ్చితంగా జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉండాలి,
సంఘంలో చేర్చబడడం మంచిదే. ఈ పేరు ఎక్కడ కూడా ఉండాలి? దేవుని దగ్గర ఉందది. అలా అయితే నా పేరు రాసేయండి అని మీరు నాకు చెప్పొచ్చు. నేను రాయగలనా? ఎందుకు రాయలేను? దేవుడు రాసేది అది, ఇంకెవ్వరు రాయలేరు. మంచిది. అది ఎక్కడుంది? పరలోకంలో దేవుని దగ్గర ఉంది. ఆ పరలోకానికి మనం చేరాలంటే ఆ పుస్తకంలో మన పేరు ఉండాలి, ఆ జీవ కవిళలో మన పేరు ఉండాలి. మంచి పాట విన్నాం కదా, దాని పాఠానికి సంబంధించిన పాట. పరలోకం గురించి వర్ణిస్తూ దేవుడు ఎంత గొప్పగా ఉందో యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నారు. ఆయన రాస్తున్న మాటలు నేను చదువుతాను, మీరు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం చివరి పుస్తకం 241వ పేజీ, బాగా చివరికి వచ్చేయాలండి, లాస్ట్కి వచ్చేయాలి, లాస్ట్కి 241వ పేజీ 21వ అధ్యాయము. పదకొండవ వచనం నుంచి మనం చూడగలిగితే 21వ అధ్యాయము 11వ వచనం, దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతి వంటి అమూల్య రత్నాన్ని పోలుందట. దాని యందు వెలుగు దగదగా మెరిసే సూర్యకాంతము వంటి అమూల్య రత్నంలా ఉందట. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మాలున్నాయట. ఆ గుమ్మాల యొద్ద 12 దేవదూతలు ఉన్నారట. ఎవరు పడితే వారు రావడానికి లేదన్నమాట, దేవదూతల కాపలా ఉంది. ఇస్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తర వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొక్క బంగారు కొలకర్ర ఉంది. ఆ పట్టణము చచ్చౌకమైంది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైంది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉంది. మరి అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతే, మనిషి కొలత కాదది. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఏంటండి అది? స్పష్టమైన స్వచ్ఛమైన స్ఫటికమట, స్ఫటికము, స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధమైన బంగారం. ఏంటంటే లోకం దేంతో కట్టబడింది? బంగారంతో కట్టబడిందట. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. చూసారా, అమూల్యమైన రత్నాలు ఇవన్నీ కూడా. దాని 12 గుమ్మములు 12 ముత్యాలు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉందట. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమున కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రం వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే. ఈ మాట చూడండి, పట్టణం అంత గొప్పగా ఉంది, అందరికీ వెళ్ళాలని ఆశ కలుగుతుంది, కానీ కింద చెప్తూ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అమూల్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. మంచిదే,
ఆ పట్టణంలోనికి ప్రవేశించటం, ఆ పరలోకంలోనికి మనం కాలు పెట్టడం చాలా మంచిది. కానీ అది ఎవరికి సాధ్యం అంటే జీవ గ్రంథంలో పేరున్న వారికే సాధ్యం. అది గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రియమైన వారలారా, ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలి అంటే జీవ గ్రంథంలో పేరుండాలి. మనందరికీ నిరీక్షణ ఉంది, మనం మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతామన్న ధైర్యంతో బ్రతుకుతున్నాం, అంతేనా? మీరు చెప్పండి, మనం మరణిస్తే పరలోకానికి వెళ్తామన్న ధైర్యంతో బ్రతుకుతున్నాం, మంచిదే ధైర్యం. కాకపోతే చిన్న చిక్కు వచ్చింది ఇప్పుడు. ధైర్యం మంచిదే, కాదంటలేదు. అంతే ధైర్యం, మన పేరు ఆ గ్రంథంలో ఉందని కూడా ఉండాలి. మనకి ఉందంటారా మన పేరు ఆ గ్రంథంలో? ఉండాలి అంటే మన జీవితం ఎలా ఉండాలో నేర్చుకోవాలి పాఠం ద్వారా. మొత్తానికి జీవ గ్రంథంలో పేరున్నవారే పరలోక పట్టణంలో కాలు పెడతారన్నమాట, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ పేరున్నవారెవరు? ఆ పేరున్నవారే పరలోకంలో కాలు పెట్టేవారు. రెండో విషయం, పేరు లేనివారెవరు? పేరున్నవారు పరలోకానికి చేరేవారు, పేరు లేనివారెవరు దానిలో? వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రకటన గ్రంథం 20:15 చూడండి ప్రేమైన వారలారు. అదే ప్రకటన గ్రంథం 20:15. పేరున్నవారు పరలోకానికి చేరతారు అని నేర్చుకున్నాం, మరి పేరు లేనివారి పరిస్థితి ఏంటి? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో. చూడండి, పేరుంటే పరలోకం. పోలేండి, నా పేరు లేదంటలేండి అనుకుంటానికి లేదు, పేరు లేకపోతే నరకం. అంటే ఖచ్చితంగా మన పేరు ఆ గ్రంథంలో ఉండి తీరాల్సిందే. ఒకవేళ లేకపోతే మనం అందరం కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవారమే. జీవ గ్రంథంలో పేరుంటే పరలోకంలో కాలు పెడతాం, జీవ గ్రంథంలో పేరు లేకపోతే నిత్య నాశనంలో అగ్నిగుండంలో కాలిపోతాం. అయితే పేరు ఆ గ్రంథంలో ఎలా రాయబడుతుంది? ఇప్పుడు మనందరి జీవితాలు కూడా దేవునికి తెలుసు కదా, ఇంకా ఆయన దగ్గర ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? వాటిలో మన గురించి ఏమైనా చరిత్ర ఉందా? మనం పుట్టుక నుంచి మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందని రాసుకుంటున్నాడా? మనకేం తెలుసు, సినిమాల్లో చూపించినవి తెలుసు. పాపాలు చేస్తే రాసుకుంటాడట ఒక ఆయన, దానికి తీర్పు తీరుస్తాడట ఒక ఆయన. అది కామెడీగా చూపించి సినిమాల్లో, రే పాపాలు చేస్తే భూమి మీద నరకంలో శిక్ష రోయ్, మరి ఎవడ మానేశాడు పాప సినిమా చూపించిన తర్వాత? అయ్యి బాబోయ్, ఆ సినిమా చూసిన తర్వాత పాపం చేయకూడదని ఎవడన్నా మానేశాడా? ఇంకా కామెడీ అయిపోయింది. ఇంకా అగోళ లీల అని చెప్పేసి ఎన్నో చూపించారు, ఎవడ మారాడు, ఎవరికి వచ్చింది మార్పు? చూడండి, దేవుని యొక్క గ్రంథం ఉంది, జీవ గ్రంథం. అంతేకాదు ఆయన దగ్గర వేరొక గ్రంథాలు ఉన్నాయట చూడండి, అది కూడా ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువచోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ చనిపోయిన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. చచ్చిపోయిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఎక్కడ కనబడుతున్నారండి ఇప్పుడు? నమన నీ దేవుడు నాకు వద్దు అంటారు. చివరికి మరణించిన తర్వాత ఎక్కడికి చేరాలి? ఆయన సింహాసనం మీద కూర్చుంటే అక్కడ నుంచోవాలి. నా సంగతి ఏంటండి మహాప్రభు అని. కొద్దివారేమీ గొప్పవారేమి ఎవరైనా కానివ్వండి, ధనికులు దరిద్రులు చక్రవర్తులు సామంతులు ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ మరణించిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట నిల్చోవాలట. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు గ్రంథము విప్పబడినా, మరి గ్రంథం అంటారు గ్రంథములు, ఇది జీవ గ్రంథం కాదు,
ఈ గ్రంథాలు వేరు, మరలా గ్రంథము కాదు గ్రంథములు అంటున్నాడు ఆయన. అంటే మనందరికీ వేరేగా పుస్తకాలు ఉన్నాయన్నమాట. మనం చదువుకునేటప్పుడు ఇక్కడ మనకు పుస్తకాలు కాదు, మనకు సంబంధించి దేవుని దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అవి తెరుస్తాడట. ఏమి తెరిచి ఏం చేస్తాడు చూడండి. మరియు జీవగ్రంథమని వేరొక గ్రంథం విప్పబడెను. ఈ గ్రంథాలు విప్పబడుతున్నాయి, ఆ గ్రంథం విప్పబడుతుంది. ఈ గ్రంథాలకి ఆ గ్రంథానికి ఏదో లింక్ ఉంది. జీవగ్రంథానికి మనకు సంబంధించిన పుస్తకాలకి ఏదో లింక్ ఉంది. దేవుని గ్రంథానికి మన గ్రంథానికి లింక్ ఉంది. అక్కడ దేవుని గ్రంథము విప్పబడుతుంది, మనకు సంబంధించిన గ్రంథాలు కూడా విప్పబడుతుంటాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, జీవగ్రంథంలో కాదు ఆ గ్రంథాలలో, మనకు సంబంధించిన గ్రంథాలలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు తమ పనులు ఏవైతే చేశామో వాటిని బట్టి వాటి చొప్పున మృతులు తీర్పు పొందుతారు. అంటే మనం వెళ్ళి నుంచోగానే చూడమ్మా ఈ పేరు ఉంటుంది చూడు ఎక్కడో అంటాడు ఆయన. ఆ పుస్తకం వచ్చి తెరవబడుతుంది. పలానా పేరు ఈయన, ఈయన పుట్టింది పలానా డేట్కి, ఈయన పుట్టినప్పటి నుంచి చేసిన కార్యాలు ఇవి, ఏ రోజు ఏం చేశాడు అన్నీ రాసేస్తారనమాట దాని మీద. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను అలా చేయలేదండి అంటే కుదురుతుందా? అన్నీ రాయబడతాయి. ఏ రోజు నువ్వేం చేసావు, భూమి మీద ఎలా బ్రతుకవు, అన్నీ రాయబడతాయి. ఈ గ్రంథాలు విప్పి క్రియలను బట్టి తర్వాత ఒకవేళ జీవగ్రంథంలో కానీ నీ పేరు ఏమైనా ఉందా అది చెక్ చేసి, ఏమండి ఇన్ని పాపాలు చేస్తే చేసాను కానీ ఆ పుస్తకంలో కూడా నా పేరు ఉంటుందండి అని మీరు అనుకుంటారు కనుక మీ కళ్ళ ముందే చూసుకోమ్మా, నీ పేరు ఎక్కడా లేదు ఈ గ్రంథంలో. నువ్వు చేసిన క్రియలేంటో ఈ గ్రంథంలో ఉన్నాయి, నువ్వు చేసావు అలాగా. అంతేకాదు నీ పుస్తకంలో నువ్వు చేసిన క్రియలు రాశాను, నా పుస్తకంలో నీ పేరు లేకుండా లేదు చూసుకో కావాలంటే. అంటే క్రియలు తప్పిపోతే పేరు రాయరన్నమాట. పేరు రాసిన తర్వాత క్రియలు తప్పిపోయినా పేరు ఉండదన్నమాట, తప్పిపోయినట్టే. అప్పుడు తీర్పు జరుగుతుందట, అప్పుడు తీర్పు జరుగుతుంది. ఇలా అయితే ఇక చచ్చిపోయినాడు ఆవిడ ఆయన సన్నిధికి రాకుండా ఉంటే మంచిది కదా. ఆ తెలివితేటలు కూడా మనకు ఉంటాయి, కానీ అలా జరగదట. చచ్చిన తర్వాత చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. అమ్మో చచ్చిపోయిన తర్వాత పాపం చేశాం కదా, చచ్చిపోయిన తర్వాత ఆయన ముందు నిలబడాలట. ఎందుకని మనం సముద్రంలో దూకేద్దామంటే ఆ సముద్రం లెక్క చెప్తుందట. ఇదిగో నాలోని కండి మొత్తానికి ఎంతమంది వచ్చి చచ్చిపోయారండి వాళ్ళందరూ, ఇరుగో ఆత్మలు అప్పగిస్తుంది. మరలా సముద్రం అప్పగిస్తుంది. మరణమును పాతాల లోకమును వాటి వశమును మృతులను అప్పగిస్తారు. చచ్చిపోయిన తర్వాత పాతాల లోకానికి వెళతాం, అక్కడి నుంచి కూడా మృతులు పైకి వస్తారట తీర్పు పొందడానికి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఈ లోకంలో చచ్చిపోవడం తెలుసు మనకి, ఈ లోకంలో చచ్చిపోతే మరలా కనపడ్డ మనిషి, కానీ రెండవ మరణం ఉంది. చావంటే ఇక లేకుండా ఉండడం కాదు, నిరంతరం కాలిపోవటమే అది రెండవ మరణం. అగ్నిగుండం, ఈ అగ్నిగుండంలో పడిపోవటమే రెండవ మరణం. అయితే ఎవరు పడిపోతున్నారంటే జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు పడిపోతున్నారు. ఎవరి పేరు రాయబట్టలేదంటే మీకు ఏ గ్రంథం అయితే నిర్ణయించబడిందో ఆ గ్రంథంలో మీ కార్యాలు ఎలా ఉన్నాయో చూసి దేవుడు జీవగ్రంథాన్ని చూసి మిమ్మను నన్ను ఎవరైతే వారిని నరకలోనికి వేసేస్తున్నారని. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందండి ఈ గ్రంథం? ఒకవేళ జీవగ్రంథంలో పేరు ఉండాలి అంటే ఈ గ్రంథంలో మన క్రియలు బాగుండాలి, ఈ గ్రంథంలో మన క్రియలు బాగుండాలంటే మనం చేసి ఉండాలి. మనం చేస్తున్నాం ఆయన రాస్తున్నాడు అంటున్నారు కదా, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మన జీవితం ఆ పుస్తకంలో, ఎప్పటి నుంచి లిఖించబడుతుంది అంటే కనుక ఇంకా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వచ్చిన ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, దీనులైన మమ్మల్ని అతన్ని ప్రేమించి ఈ మంచి తరుణాన్ని మాకు అందించారు.
అయ్యా మా భవిష్యత్తును మేము తెలుసుకుంటున్నాం తండ్రి. పరలోకం ఉందని, అది దేవుడు నా లోకమని, అక్కడికి మేము చేరాలంటే దగ్గర ఉన్న జీవగ్రంథంలో మా పేరు ఉండాలని, అలా మా పేరు దాంట్లో రాయబడాలంటే మాకు సంబంధించిన గ్రంథంలో మా క్రియలు మంచివిగా రాయబడాలని నాయన మేము తెలుసుకున్నాం. ఎలా రాయబడతాయి? మేము చేస్తే రాయబడతాయి. ఈ లోకంలో పుట్టింది మొదలు నా తండ్రి మా జీవితం అంతా మీ గ్రంథంలో రాస్తున్నారయ్యా. దేవా, గ్రంథం యొక్క రహస్యాన్ని మాకు తెలియజేయండి. ఇబ్బడలైన మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ మీద ఆనుకునే కృపను మమ్మల్ని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగు చేయమా పరమ తండ్రి. చూడండి, ఏంటి ఆ గ్రంథం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చూడాలి మనం. 139వ కీర్తన 16వ వచనం ఎప్పుడండి? నేను పిండమునై ఉండగా దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. నియమింపబడిన దినాలు అంటే భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులైందండి పుట్టి మీ అబ్బాయి అని అడుగుతారు కదా, ఆ దినాల సంఖ్య ఇంకా ప్రారంభం కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో. అందుకే గ్రంథములు అన్నాడు ఆయన. అంటే ఒక గ్రంథంలో మనం ఎప్పుడు పుట్టబోతున్నామో రాస్తున్నాడు, ఏ రోజు ఏం క్రియలు చెయ్యాలో రాస్తున్నాడు ఆయన. చూడండి, ఒక గ్రంథంలో మనం ఎప్పుడు పుట్టబోతున్నామో మన దినాలన్నీ రాస్తున్నాడు ఆయన. ఎన్ని దినాలు? ఇప్పుడు మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలీదు, దేవుడు తెలీదా? అంటే మనం ఇంకా తల్లి కడుపులో ఉండగానే మనకు ఆయుష్ నిర్ణయిస్తున్నాడు ఆయన. భూమి మీదకి రాలేదు ఇంకా, భూమి మీదకి రాకముందు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో ఆయన నిర్ణయించేశాడు. దేవుడు నిర్ణయించిన కాలాన్ని మాత్రమే మనం జీవిస్తున్నాం. తమకు నియమింపబడిన దినాలు ఇవి. ఈ దినాలు జీవించి వెళ్ళిపోతాం. ఈ దినాల్లో ఏమేం క్రియలు చేయాలో అది ఒక గ్రంథంలో రాశాడు. పేరు రాశాడు, ఎప్పుడు పుడుతున్నారో రాశాడు, మొదటి రోజు ఏం చేశారు, రెండో రోజు ఏం చేశారు, మూడో రోజు ఏం చేశారు, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం. మీరు 60 సంవత్సరాలు బతికితే 60 సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నామో రాశాడు ఆయన. ఏం చెయ్యాలో రాశాడు గ్రంథంలో. ఇంకా గ్రంథములు అన్నాడు కదా, మరో గ్రంథంలో మన పేరు రాసి చెయ్యాల్సిన పనులు ఇవైతే చేసిన పనులేవి, చెయ్యాల్సిన పనులు ఇవి చేసిన పనులేవి అవి రాస్తున్నాడు. ఇప్పుడు చెయ్యాల్సిన పనులు చేసిన పనులు సరిపోతే మన పేరు ఎక్కడ రాస్తారు? చెయ్యాల్సిన పనులు చేసిన పనులు సరిపోవాలి రెండును, అప్పుడు జీవగ్రంథంలోని పేరు వెళ్తుంది. చెయ్యాల్సిన పనులు ఆయన రాశాడు, చేసిన పనులు ఏమీ లేవు. పేరు రాస్తాడు అప్పుడు జీవగ్రంథంలో వ్రాయబడదు. అవి గ్రంథములు. అంటే తల్లి కడుపులో మనం పిండముగా ఉన్నప్పుడే మనకు ఒక గ్రంథం తెరవబడింది. అక్కడ నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునుపే మన దినములన్నీ లిఖితములైపోయినాయి. అక్కడ ఎన్ని దినాలు, ఎన్ని దినాలు ఆయన రోజుల లెక్కలో వేస్తున్నాడు. దీన్ని రోజుల లెక్కలో ఇన్ని రోజులు, ఇన్ని వేల రోజులు భూమి మీద బ్రతుకుతాడు. ఏ రోజు ఏం చేస్తాడు, ఏ రోజు ఏం చెయ్యాలని ఆ లోకానికి పంపుతున్నాను నేను అన్నీ రాసుకుంటాడు. అప్పుడప్పుడు రైతులు ఎక్కడికో పాపం పొరుగురు ప్రయాణం ఉండి చేలో పని పనులకు పురమాయించిన తర్వాత, ఒరే ఇదిగో మధ్యాహ్నం క్యారేజీ పట్టరమని చెప్పాను మీకు, కుర్రోడు వచ్చి పట్టుకొస్తాడు, మీరు ఆ చేనుకి నీరు పెట్టండి, ఈ చేనులో ఈ పని చేయండి, ఇవన్నీ చెప్పేస్తాడు. పని ముందు పురమాయం చేశాడు ఈయన. సరే యజమాని లేడు కదా, నీరు పెట్టడం మానేసి పనులు చేయటం మానేసి గొట్టి మీద కూర్చునో లేకపోతే అలా ఊరంతా తిరిగో సాయంత్రానికి వచ్చి, వచ్చేసిన తర్వాత యజమాని చూసుకుంటాడా పని, చూసుకోడా ఏం చేసేవారా పని? అంటే చేద్దామని అనుకున్న మోటార్ స్విచ్ చేశాను, కరెంట్ లేదని ఇంటికి వెళ్ళిపోయాను. మరి జీతం ఇచ్చేస్తారా అప్పుడు? ఒక కూలివాడు పని చేయకపోతేనే రైతు జీతం ఇవ్వడం. మరి మనకి పరలోకం ఇస్తాడా? మన పేరు రాసి మనం ఏం పని చెయ్యాలో ముందు నిర్ణయించి ఆ పని మనం చేస్తుంటే ఆ పని కూడా రాసి
ఆ పని ఈ పని దగ్గర పెట్టి కనీసం పర్వాలేదులే కొంతవరకైనా చేశాడు అంటే అప్పుడు పేరు రాస్తాడు ఆయన. లేదు ఆయన చే మన కోసం నిర్ణయించిన పని వేరేగా ఉంది, ఆయన చెప్పిన పని ఒకటి ఉంది, మనం చేసిన పని ఒకటి ఉంది. అంటే ఏంటంటే పనుని పంపించారు పొలం పాపం పద్దయ్య గారు. ఏం చేశాడైనా నీరెట్టమన్నాడు కదని పక్క చేనికి బాగా నీరెట్టి వచ్చాడు. అప్పుడు జీతం ఆయన పని వేరైపోయింది, నేను చెప్పిన పని వేరు, నువ్వు చేసిన పని వేరు, జీతం వేస్తారు. అదేవిధంగా ఆయన చెప్పిన పని, ఆయన రాసిన పని మనం చేస్తే అది వ్రాసి సరిపోతుంటే జీవగ్రంథంలో పేరు రాస్తున్నాడు ఆయన, లేకపోతే. అందుకే చూడండి, ముందుగా నిర్ణయించిన పనులు అనే మాట మనం చూస్తాం ఎపిఎస్సి పత్రిక 2:10. ఎపిఎస్సిలకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. క్రీస్తు మనల్ని ఎందుకు చేశారు ఈ లోకంలో? మన కొరకు నిర్ణయింపబడిన పనులు చేయడానికి. వాటినే దేవుడు వాటికి పేరు పెట్టాడు, సత్క్రియలు. మనం చేయాల్సిన క్రియలేంటి? మనం చేసిన క్రియలేంటి? మనం చేసిన సత్క్రియల, మన బ్రతుకంతా సత్క్రియలు చేస్తున్నామా? మనం చేయాల్సిన క్రియలు సత్క్రియలు, మన అన్ని దుష్క్రియలే. ఇప్పుడు మారు మనసు పొంది ఏదో కొద్దిగా మొదలు పెట్టాం. ఇప్పుడు మనం కొంతలో కొంతైనా కనీసం మరీ పొంతన లేకుండా కాకుండా ఆ గ్రంథంలో చేయాల్సిన పనుల్లో కొన్ని అయినా చేసిన ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతమాలతో కొంతైనా చేసామయ్యా అని మిగిలిన జీవితం అంతా కూడా ఆయన మన కోసం ఏమైతే వ్రాయించాడో ఆ పనులు చేస్తే జాలి కలిగిన దేవుడు మన పేరును లిఖిస్తాడు ఆయన. లేకపోతే లేదు ప్రేమిన వాళ్ళు. ఆయన తనలోనికి పిలిచింది ఆయన కనికరాన్ని బట్టే, మన నీతి కార్యాలను బట్టి కాదు. మనకు నీతి కార్యాలు జాతకాలే చేయటం, కానీ ఇప్పటి నుంచి క్రీస్తునందున్న వారమే నూతన సృష్టిగా జీవించి మన కార్యములను, మనకు నిర్ణయింపబడిన పనులను మనం చేసుకునే వారిగా ఉండాలి. విచిత్రం ఏంటంటే దేవుళ్ళలోనికి రాకముందు మాత్రం చాలా ఆవేశంగా ఉంటాం మనం, నమ్ముకోవాలండి ఏమోనండి, మరి నాకు బాప్తిసం దూరం అయిపోతుందండి, ఈరోజే చచ్చిపోతే ఏమవుతుందో భయంగా ఉందండి, మీరు ఏదో లాగండి, ఈరోజే నాకు బాప్తిసం ఇచ్చేయండి అన్నవాళ్ళే మీరందరూ. మీరు అన్న తర్వాత రేపు ఇస్తానంటే ఏమంటారు? మీరు ఇచ్చేయండి వాళ్ళంటారు, అంతే కదండి. అప్పుడు కంగారు ఉంది, ఇప్పుడు ఉందా మనకి? ఇప్పుడు అసలు కంగారు ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు ఉండాలి. పేరు రాయబడినంతసేపు పర్వాలేదు, పేరు రాయబడిపోయింది ఇప్పుడు మనది. ఇప్పుడు ఎలా ఉండాలి క్రియలు? ఆ క్రియలు మనకు లేవు ఈరోజు, ఆ క్రియలు మనకు లేవు. ఆ క్రియలు మనం చేయలేకపోతున్నాం అంటే ఏవైతే చెయ్యమని దేవుడు చెప్పి పంపించాడు ఆ క్రియలు మనం చేయకపోతే మన పేరు ఆ జీవగ్రంథంలో లేకపోతే వచ్చే నష్టం ఏంటి? పరలోకం రాదు, నరకం వద్దన్న వస్తుంది. రమ్మన్న పరలోకం రాదు, వద్దన్న నరకం మనకు వస్తుంది. ఒక భక్తిపరుడు పుస్తకం రాస్తూ ఏమన్నాడంటే, ఆయన మారిపోయి దేవుళ్ళకి వచ్చి రాసాడు పుస్తకం అది. ఒక డాక్టర్ అతని పేరు రేవణ మూడి అని. ఆయనకు విచిత్రమైన కేసు వచ్చిందట ఆయన దగ్గరికి. ఎలా అంటే, రేవణ మూడి గారు వైద్యం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన లేదనుకున్నప్పుడు ఎందుకు అయినా మరలా గుండెలను బాది అది చేసి ఇది చేసి ఇంజెక్షన్లు ఇచ్చి మొత్తానికి అది ఫ్రెష్ చేసేటప్పటికి హార్ట్ని గుండె మళ్ళీ ఊపిరి అందుకున్నాడు. బాగానే ఉంది, బ్రతికాడు, మొత్తానికి వైద్యం పనిచేసింది అనుకున్నారు, చచ్చిపోవలసిన బ్రతికించారు బాబాయ్ అన్నారు అందరూ, మంచిది వెళ్ళిపోయారు. కానీ అతనికి ఒక డౌట్ ఉండిపోయింది, చచ్చిపోయాడు నాకు తెలుసు, ఎందుకంటే మిషన్లన్నీ కీయమని పోని ఊపిరి ఆడలేదు, చలనం లేదు వీడికి, 6 నిమిషాల పాటు అలా ఉండిపోయాడు, ఏమయ్యాడు? ఆ డౌట్ అతను వేధించింది. తర్వాత ఒకసారి మళ్ళీ పిలిచి అతన్ని కూర్చోబెట్టి, నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు చచ్చిపోయావు, చచ్చిపోయిన తర్వాత నీకు ఇంజెక్షన్లు అవి ఇస్తే నువ్వు కాస్తంత నిన్ను ఫ్రెష్ చేయడం వల్ల బ్రతికావు, ఏం జరిగింది అని అడిగాడట. అయ్యా తిక్క తిక్క అని చెప్పాడట. అంతే కదండి, మనకులాగా ఏవో అల్లేసాడు కథలు. ఇంక ఎందుకు నమ్మాలనిపించలేదు, కానీ
ఈ చచ్చిపోయినాడు మళ్ళీ బ్రతికాడు, ఈ గ్యాప్లో ఏమయ్యాడు ఇటు అది తెలుసుకోవాలని అందరికీ ఫోన్ చేశాడు డాక్టర్లు అందరికీ. ఆయన ఇంకా చాలామంది ఉంటారు కదా స్టాఫ్. ఇలాంటి విచిత్రమైన కేసులు ఏమైనా వచ్చిన తర్వాత మొత్తానికి మనం వైద్యం చేసిన తర్వాత మరలా ఒకవేళ ఊపిరి అంది బ్రతికితే వాళ్ళందరినీ ప్రశ్నించండి, అడగండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడగండి. చాలామంది చెప్పిన జవాబులు, ఎక్కువ మంది చెప్పిన జవాబులు ఏంటంటే, ఏంటోనండి మేము గాల్లో తేలిపోయినట్టు అయిపోయింది, వెంటనే మేము చూస్తుండగానే అందరూ ఏడుస్తున్నారు మా వాళ్ళు అందరూ, అలా చూస్తూ చూస్తుండగానే ఒక సొరంగ లాంటి దాంట్లోకి మేము ప్రవేశించాం. ఒక సొరంగ చాలా వేగం, ఆ వేగాన్ని మేము లెక్క కట్టలేం, వేగంతో వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట ఆగిపోయాం. అక్కడ ఏంటో ఎటువైపు వెళ్ళాలో ఇటువైపు వెళ్ళాలని చెప్తున్నట్టుగా మాకు అనిపించింది. చాలామంది ఏడుస్తూ కనిపించారు. కానీ ఇంతలోనే మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం అంటున్నారు. అప్పుడు నేను చాలా గ్రంథాలు పరిశీలించిన తర్వాత ఇలా మరణించిన తర్వాత ఒక తీర్పు ఉంటుందని, చేసిన క్రియలను బట్టే ఆ స్థానం నిర్ణయించబడుతుందని బైబిల్లో చదివిన తర్వాత అతను మారిపోయాడు. చూసారు ఎంత యథార్థంగా ఉందో. అంటే మరణించిన తర్వాత చూడండి మనిషి ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు, కానీ బ్రతుకున్న మనకి ఏమి ఇవేమీ అర్థం కావట్లేదు. అయితే జీవగ్రంథంలో పేరుండాలి అంటే దేవుడు రాయించిన గ్రంథంలో మన పనులేంటో తెలుసుకుని ఆ ప్రకారం చేస్తే, మరో గ్రంథంలో మన పనులు అలానే చేసి ఉన్నామని ఆయన రాస్తే అప్పుడు పేరు రాయబడద్ది. ఇది మనం నేర్చుకున్న విషయం. అయితే ఇప్పుడు భూమి మీద మా చిన్న ప్రశ్న, మనకు అనుమానాలు ఎక్కువ కదా మనకి. ఇప్పుడు మనకు వచ్చిన అనుమానం ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా, అది చూసారా, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కాబట్టి అసలు పేరు రాయబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన అంటే, పేరు రాయబడ్డం అంటే ఎలాగా, మనం ఏ పనులు చెయ్యాలో గ్రంథంలో రాసి ఆ పనులు మనం చేస్తున్నామని చెప్పి వేరే గ్రంథంలో రాసి, ఇప్పుడు సరిపోతున్నాయి కరెక్ట్గానే ఉంది మన బ్రతుకు కొంచెంలో కొంచెమైనా, ఇప్పుడు ఆ గ్రంథంలో పేరు రాయాలి జీవ గ్రంథంలో. అలా పేరు రాయబడిన వారు బ్రతుకు ఎలా ఉంటుంది, మన పేర్లు కానీ రాయబడ్డాయి అంటారా? ఎందుకంటే మనం చచ్చిపోయిన తర్వాత తెలుసుకుంటే కానీ ఉపయోగం ఉండదు. చచ్చిపోయిన తర్వాత అలాగ కాదు ప్రభా, నేను ఉందనుకున్నాను పేరు లేదా, పోనీలే ప్రభా, ఏదోటి చేద్దాం, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి భూమి మీద, కొంచెం నా పేరు రాసిద్దు అంటే రాస్తాడు ఆయన. కాబట్టి ఎప్పుడు తెలుసుకోవాలి, బ్రతుకుండగా తెలుసుకోవాలి. మరి చాలామంది ఏమంటారు తెలుసా, చూసొచ్చామేంటి చచ్చిందర చూడడానికి ఏముండదు, ఇక ఆత్మ నిర్ణయింపబడిన స్థానానికి వెళ్ళిపోద్ది. బ్రతుకుండగా మన పేరు జీవగ్రంథంలో ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి. ఒకవేళ జీవగ్రంథంలో ఉంటే ఎవరి పేరైనా వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది బైబిల్ చెప్తుంది. అంటే మనం దీనికోసం పెద్దగా కష్టపడక్కల, జాగ్రత్తగా బైబిల్ని పరిశీలిస్తే చాలన్నమాట. మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో తెలుసుకోవాలంటున్నా చేయత్తండి ఒకసారి, నాకు ఏ డౌట్గానే ఉందని మొత్తం మీద, నా పేరు ఉందంటారా లేదంటారా తెలుసుకోవాలనుకుంటున్నాను చేతులు ఎత్తండి. అదండి కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడు మనం, ఉందంటే ఖచ్చితంగా అన్నీ విడిచిపెట్టని దేవుళ్ళు కొనసాగుతున్నారని నమ్మకంగా ఉన్నారు. అయితే ఉన్నా కూడా తెలుసుకోవడం మంచిదే, అంతేనంటారు రత్నాకర్ గారు, ఎందుకంటే మంచిది కదా, ఒకసారి పేరు చూసుకుంటే ఏమైపోయింది ఉందో లేదో. పెద్దనాన్నగారు డౌట్గా ఉందంటున్నారు, మరి ఇంకేమైనా విడిచిపెట్టాల్సి విడిచిపెట్టలేదేమో, ఆ కోపం తాపం ఏమున్నాయి కదా ఆయనకి. చూద్దాం, మనలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం, అసలు మన పేరు ఉందంటారా లేదంటారా. ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది, మన బ్రతుకును బట్టే కదా పేరు ఉంటుంది అక్కడ. మన బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో ఉంటుందో వారు అక్కడికి పోయేలాగే బతుకుతారట భూమి మీద. ఎక్కడికి పోయేలాగా, ఇక్కడ సంబంధం లేనట్టుగా బతుకుతారు వాళ్ళు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం,
రెండో మాట చదువుదాం. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడట. జీవ గ్రంథంలో పేరుండాలంటే జీవ మార్గంలో నడుచుకుంటాడట. ఈ భూమి మీద ప్రతి మనిషి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, రెండు మరణ మార్గం. జీవ మార్గం అంటే దేవుని నమ్మి దేవుని క్రియలు చేసే మార్గం. మరణ మార్గం అంటే మన ఇష్టానుసారంగా పాపం చేసి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం. అంటే జీవ గ్రంథంలో పేరున్నవారు జీవ మార్గంలో నడుచుకుంటారు. ఇప్పుడు మనందరం జీవ మార్గంలో నడుచుకుంటున్న వారం అయితే మన పేరుండే అవకాశం ఉంది. జీవ మార్గంలో నడుచుకోవడం అంటే అర్థం ఏంటి, ఇది కూడా ఆలోచించాలి మనం. జీవ మార్గంలో నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే మన సౌఖ్యాన్ని పక్కన పెట్టి, మన ఆధిక్యతను విడిచిపెట్టి, శ్రమ అనుభవించడానికి, కష్టం అనుభవించడానికి, బాధను అనుభవించడానికి ఎవరైతే సిద్ధపడతారో అది జీవ మార్గం ఎంచుకోవటం. బైబిల్ గ్రంథంలో మోషే గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు. మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో జీవించి సకల విద్యలు అభ్యసించి తర్వాత మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుని 80 సంవత్సరాల వయసులో వచ్చాడు మళ్ళాను ఐగుప్తుకి. ఎన్నో ఆశ్చర్యకార్యాలను దేవుడు మోషే గారి ద్వారా జరిగించి ఐగుప్తీయులను విడిపించి, ఐగుప్తీయుల నుంచి ఇస్రాయేలును విడిపించి, ఐగుప్తు నుంచి కనానికి ఇస్రాయేలును నడిపిస్తున్నాడు ఆయన. అలా వెళ్ళిపోతూ సిద్ధమవుతున్న తరుణంలో పెంచుకున్న తల్లి ఐగుప్తు రాజుగారి కూతురు ఒక మాట అంటుంది, ఎందుకయ్యా ఈ ప్రజల్ని ఇక్కడి నుంచి నీ ప్రజల్ని కనానికి తీసుకెళ్ళిపోతున్నావు, ఇక్కడ బాధ అనుభవిస్తున్నారనే కదా, ఇప్పుడు వీళ్ళకి బాధ లేకుండా నువ్వే ప్రభుత్వాన్ని మార్చచ్చు కదా, ప్రభుత్వాన్ని మార్చచ్చు కదా, నువ్వు రాజు అవ్వచ్చు కదా, నువ్వు ఐగుప్తును పరిపాలించవచ్చు కదా, నీ ప్రజలకు సౌఖ్యాన్ని ఇవ్వచ్చు కదా, ఇంతకంటే భాగ్యమే ఉంది అని తల్లి గొప్ప ఆఫర్ ఇచ్చింది. బాగుంది, మనమైతే ఏం చేస్తాం, నిజమే కదా, ఎందుకు ఇంత దూరం నుంచి అంత దూరం తీసుకెళ్తాం, ఆ శ్రమలు ఎందుకు, ఆ బాధలు ఎందుకు, అదేదో ఇక్కడే ఉండి వీళ్ళందరికీ గొప్ప గొప్ప మేడలు కట్టి చేస్తే ఇలా బ్రతుకులు బాగుంటాయి కదా. కానీ మోషే ఒక మాట అన్నారు, దేవుడు ఏ పని అయితే నిర్ణయించాడో ఆ పని చేయడానికి నన్ను పుట్టించాడు ఆయన. ఆ పని చేస్తేనే దేవుని పని అవుతుంది అది, లేకపోతే లేదంతే. మన తెలివితేటలు, మన ఆలోచనలు పనికిరావు. దేవుడు ఏది నిర్ణయించాడో అది మనం చేయాలంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు కలుస్తున్న భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడట. చూసారు, నింద భరిస్తాను అవసరమైతే దేవుని కొరకు, ఐశ్వర్యం నాకు అక్కర్లేదనుకుంటున్నాడు. అంటే నీకు ధనం కావాలా, దేవునిలో నీవు కష్టపడడం కావాలా, నిందల అవమానాలు కావాలా, మోషే గారికి వచ్చిన ప్రశ్న ఇది. మోషే గారి పేరు జీవగ్రంథంలో ఉంది. మోషే గారి పేరు జీవగ్రంథంలో ఎందుకుంది అంటే ఆయన భూమి మీద ఉండగానే జీవ మార్గంలో నడుచుకున్నాడు. ఏంటా జీవ మార్గం అంటే, ఈ లోకంలో తాను సుఖపడ్డానికి, సుఖంగా సౌఖ్యంగా జీవించడానికి అవసరమైన ధనం కావాలా, దేవుని బిడ్డగా నిందను అనుభవిస్తావా, అంటే నువ్వు చేయలేనిది చేసావంటారు, నిన్ను నానా మాటలు అంటారు, బాధ పెడతారు, హింస అనుభవించాలి, ఇది కావాలా, దేవుళ్ళో నువ్వు కష్టపడి నలిగిపోతావా, భూమి మీద సుఖంగా జీవిస్తావా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకీ జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలి, రెండిట్లో ఏం చేయాలి, నిందను అనుభవించాలి దేవుని కోసం, కష్టాన్ని అనుభవించాలి దేవుని కోసం. ఆత్మ నిత్య జీవానికి చేరాలంటే మనిషిగా బ్రతుకున్నప్పుడు జీవ మార్గం అనే ఆ క్రీస్తు మార్గంలో మనం ముందుకు సాగాలి. అదే అంటున్నారు చూడండి మోషే గారు, విశ్వాసమును బట్టట
ఐగుప్తు ధనం, ఐగుప్తు ధనం అని ఎందుకన్నా తెలిసిన, ఐగుప్తు ధనం చాలా గొప్ప వాల్యూ. ఈజిప్ట్ ఇప్పుడున్న ఈజిప్ట్ అదే ఐగుప్తు. ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కొద్ది కాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చచ్చేదాకా శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట. నా కొడుగ్గా ఉండయ్యా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించయ్యా అంటుందా తల్లి, పెంచుకున్న తల్లి. అమ్మా ఇప్పుడు నేను సింహాసనం ఎక్కితే నాకేం పేరు వస్తుందమ్మా, నా కొడుకు అని చెప్పుకుంటారయ్యా అందరూ. నీ ఇష్టం, నీ ప్రజలను ఎలా పరిపాలిస్తావో పరిపాలించు, వారికి న్యాయం చేయి. ఇంతవరకు వచ్చిన ఈ ఫరో రాజులు, ఇదిగో నీ ప్రజలైన ఇస్రాయేలుని నానా యాత్ర పెట్టారు నిజమే, కానీ నువ్వు రాజవు. ఇప్పుడు నువ్వు రాజవు అంటే దేవుడు చేయాల్సిన న్యాయం నువ్వు చెయ్యి ఇప్పుడు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఓహో దేవుడు నన్ను ఎన్నుకుని కోరుకుని నన్ను నిలబెట్టుకుని ఆయన ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అన్నమాట. చూసారా ఎంత పెద్ద పొడుగు కదల్లేస్తామో మనం. శ్రమ అనుభవించడానికి కోరుకుంటున్నాడు ఆయన, కష్టం అనుభవించడానికి కోరుకుంటున్నాడు ఆయన. మన ద్వారా దేవుడు ఏ పని జరగాలని కోరుకుంటున్నారో తెలుసు, ఆయన ఏం చెబుతుంది, కనానుకు వెళ్ళాలి అంతే. అది ఎంత కష్టమైన ఆ కనాను యాత్రలో మోషే గారు ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న సంగతి మీకు చెప్పనవసరం లేదు. నేను కనాను యాత్రలో కనాల్లో కాలు పెట్టలేదు మహానుభావుడు, ప్రజలను నడిపించడంలో చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అయినా కూడా అతడి పేరు ఎక్కడుంది చెప్పండి, జీవగ్రంథంలో పేరుంది. జీవగ్రంథంలో పేరుందన్న సంగతి మోషే గారు మరణించిన తర్వాత తెలుస్తుందా, బ్రతుకుండగా కూడా తెలుసుకునే అవకాశం ఉందా మోషే గారికి చెప్పండి, బాగా ఆలోచించి. మోషే గారికి అండి ఉంది, మనకి మనకు లేదంటున్నారు మీరు. ఆయనకు ఉంటే మనకు ఉండదా, కాకపోతే విచిత్రం ఏంటంటే మనం తెలుసుకో, ఎందుకు తెలుసుకో, కష్టాలు అనుభవించాలి కాబట్టి. ఎందుకు తెలుసుకో, ఓ బాబు ఇలాగంటారా బాబు, ఈ రూట్లో వెళ్తే వస్తుందట, ఎందుకు వచ్చిందిలే ఇది, ఇలాగే బ్రతుకుదాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు, మన ధీమా అది. మోషే గారు చూడండి, అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదని రాయబడింది మాట. మనం నేనండి పలానా వాళ్ళ అబ్బాయినండి ఒప్పుకుంటాం మనం, ఫ్రెష్ స్టేజ్ మనకి. పలానా వాళ్ళ భార్యనండి నేను, పలానా వాళ్ళ నేను కుటుంబీకుండండి. ఎందుకు మన ఫ్రెష్ స్టేజ్ చూపించుకుంటూ ఉంటాం, కానీ మోసే అన్నిటిని విడిచిపెట్టాడు. నేను ఎవరన్నది కాదు, నేను ఏ పని చేయడానికి లోకానికి వచ్చానో ఆ పని నిమిత్తం నేను నింద అనుభవించాలంటున్నాడు ఆయన. దేవుణ్ణి నమ్మిన తర్వాత మన ఆలోచన విధానం మారకపోతే బ్రతుకుండి చచ్చిన వారమే మనం. మారింది మోసే జీవన విధానం. ఒకనాడు ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్ళిపోవలసిన వాడు అందరితో సామాన్యుడిగా నడిచి వెళ్ళిపోతున్నాడు అరణ్యంలో. మనమేం విడిచిపెట్టుకున్నాం చెప్పండి, పరలోకం వెళ్ళడానికి మనమేం విడిచిపెట్టుకున్నాం, మన బలహీనతను విడిచిపెట్టామా. మోషే చూడండి, మోషే గారు తెలుసా తెలియదు అది సమస్య. ఇప్పుడు మోషే గారు తెలుసా తెలియదు జీవగ్రంథంలో పేరున్నట్టు తెలుసు, తెలుసు. ఒకరోజు మోషే గారిని దేవుడు పిలిచి, మోషే ఈ సీనాయి అరణ్యం పైన ఆ కొండ మీదకు నువ్వురా, నేనేం చేస్తానంటే ఒక రెండు రాతి పలకలు చెక్కి నా వ్రేలితో 10 ఆజ్ఞలు రాసి నీకు ఇస్తాను, అవి ప్రజలకు నేర్పించు, ఆ ఆజ్ఞల ప్రకారం వారు జీవించాలి, దాంట్లో ఏ తప్పు చేయకూడదు అని ప్రజలకు నేర్పించడానికి రెండు రాతి పలకల మీద దేవుడు చేవ్రాత కలిగిన ఆ పలకలను తీసుకురావడానికి మోషే గారు వెళ్ళారు. 40 రోజులు ఉండిపోయారు, 40 రోజులు ఉండేసరికి కిందప్పుడే చెడిపోవడం ప్రారంభమైపోయింది, తప్పిపోయారు ప్రజలు. అహరోను గారు మాకు దేవుణ్ణి చేయమని ప్రజలు అడిగితే దూరం చేసి ఇదే దేవుడు అన్నారు, పండగ చేసుకుంటున్నారు. అప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడి కిందకి వెళ్ళి ప్రజలందరూ చెడిపోయారని చెప్పగానే కిందకు వచ్చేది చూసి తట్టుకోలేక రాతి పలకలను పగలగొట్టేశాడు ఆయన, చాలా బాధపడ్డాడు. అయితే దేవుడు ఈ ప్రజలందరినీ చంపేస్తానన్నారు, ప్రజలందరినీ చంపేస్తానన్నారు, ప్రజలందరినీ దేవుడు చంపేస్తానన్నందుకు
మోషే గారు ఏం ఆలోచించారంటే, ప్రభువా పాపం చేసిన వీరందరినీ చంపేస్తానన్నావు, నిజమే బాగుంది, కానీ అందరూ ఏమంటారో తెలుసా, చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు ఏమంటారో తెలుసా, రాజ్యాల ప్రజలు ఏమంటారో తెలుసా, వీరి దేవుడు వీరిని గమ్యానికి చేర్చడానికి కోరుకుని మధ్యలో అరణ్యంలో చంపేశాడు, ఎందుకంటే వీరిని పోషించడం చేత కాకంటారయ్యా, వీళ్ళు పాపం చేశారు నిజమేనయ్యా, అయినా వీరి పాపాన్ని నువ్వు క్షమించాలి ఆయన అంటూ ప్రాధేయపడుతున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని, నింద అనుభవించటం మేలని అంటే అర్థమేంటి, వారు తొట్టుపడుతుంటారు అయినా కూడా చలించని విశ్వాసంతో వారితో ముందుకు కొనసాగాలి. అప్పుడు దేవునితో మాట్లాడుతున్న డిస్కషన్ ఎలా ఉందో మనం చూడగలిగితే, నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయము 73వ పేజీ తీసుకోండి, 30వ వచనం నుంచి చూద్దామండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యద్దకు కొండెక్కి వెళతాను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని. అప్పుడు మోషే యెహోవా యద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చెప్పండి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు, అంటే మోషే గారికి ఏం తెలుసు, జీవగ్రంథములో ఆయన పేరుందన్న విషయం తెలుసు. ఇప్పుడు ప్రజలందరినీ దేవుడు చంపేస్తానంటుంటే, దేవుడు చెయ్యనిది దేవునికి ఇష్టం లేనిది అలా అయితే ఇలా చేయైతే నేను కూడా రాను అన్నట్టుగా నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచిపెట్టి అంటున్నాడు ఆయన. గ్రంథంలో పేరు లేకపోతే ఏమవుద్ది చెప్పండి, పరలోకం రాదు. అంటే ఈ ప్రజల కొరకు చివరికి పరలోకాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఎందుకంటే నాయన నువ్వు నన్ను కోరుకున్నావు, నా వలన ఈ ప్రజల వలన నా నాయకత్వంలో నీ ప్రజల వలన నీ నామానికి ఎటువంటి అవమానం కలగకూడదు. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే ఒక బోధకునిగా నాకేమనిపించిందంటే, నా వలన సంఘంగా దేవుడు ఎవరి మీద అయితే నియమించాడో ఆ సంఘం వలన కానీ ఎలాంటి అవమానం దేవునికి కలగడానికి వీల్లేదు. మోషే గారు ఏమంటాడో తెలిసి, నా స్థానంలో ఉంటే మీలో ఎవరైనా తప్పు చేస్తే ప్రభువా నన్ను పాతాళంలో పడేయండి, నేను ఆ పాపాన్ని బట్టి నన్ను శిక్షించండి అంటాడు ఆయన. చూసారు, మనకి ఇవన్నీ పట్టడం లేదు. అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి సంఘం, సంఘ కాపరి సంఘం పట్ల ఎంత జాగ్రత్త వహించాలి. కానీ ఏదైనా ఒక చిన్న మాట అన్నాం అనుకోండి మీరు బాధపడుతుంటారు. మోషే గారు చూడండి, పాపం చేసిన ప్రజలను చంపేస్తానని దేవుడు అంటుంటే ఆయన అడ్డుపడుతున్నాడు, నా పేరు జీవగ్రంథంలో తీసివేయవేయా, ఆ మాటకి ఆయన ఒప్పుకోలేదు. చూడండి 33, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసిన వాణి నా గ్రంథంలోను తుడిచివేస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళి నీ నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. మొత్తానికి ఎవరు తగ్గారు అక్కడ, దేవుడు తగ్గారా మోషే గారు తగ్గారా, దేవుడే తగ్గారు. చంపేస్తావా, ప్రజలందరినీ చంపేస్తాను మోషే, చేసింది పెద్ద పొరపాటుల్లో, అయితే ముందు నా పేరు తుడిచేవయ్యా, నా పేరు తుడిచే ముందు అంటున్నాడు. అదేంటి మోషే నీ పేరు తుడిచేయడం ఏంటి, అంతేనయ్యా మరి, ఎందుకంటే వాళ్ళ మీద నాయకుని కదా నేను, వీళ్ళందరూ చచ్చిపోతారు నేను పరలోకానికి వచ్చి ఏం ఉపయోగం, నా పేరు తుడిచే అన్న మాటకి దేవుడు తగ్గి, మోషే నీకు తెలియదా న్యాయం ఏంటో, పాపం చేసిన వాడి పేరు తుడిచేస్తాను, నీ పేరు ఎందుకు తుడిచేస్తాను,
అలా అయితే మరి ప్రజలందరినీ కాపాడతావా? సరేలే, చూసారా, ప్రజలందరినీ విడిచిపెట్టేశాడు దేవుడు. మనం కూడా మోషే గారిలో ప్రార్థన చేయలేమని చెప్పండి, త్వరలో చెప్పండి, ప్రభువా నా భర్తను కనుక నువ్వు చేర్చుకోకపోతే నా పేరు తుడిసే. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ పేరే రాయలేదమ్మా ఇంకా, నేను నీ పేరు ఇంకా రాయలేదు, ఇదే నీ బ్రతికి ఎక్కడ మారింది పూర్తిగానే? ప్రభువా నా బంధువులు నీ సన్నిధికి రాకపోతే నా పేరు తుడిసే అంటారు. నీ బంధువులు నా సన్నిధికి రావడం నీ పేరు తుడక్కలేదు, నువ్వు సరిగ్గా బ్రతికితే చాలా అలా వస్తారు, నీ పేరే ఇంకా నేను రాయలేదు అంటాడు ఆయన. మన మన పరిస్థితి అలా ఉంది, తప్పిపోయిన వాళ్ళమండి మనం. ఆలోచించాలండి మనం ఈ మాటలన్నీ. జీవగ్రంథంలో పేరంటే చిన్న విషయం కాదు, దేవుని సముఖపు జీవ కవిలే ఆ పుస్తకంలో పేరు ఎంత గొప్ప ఆధిక్యత. మోషే గారికి అర్థమైందండి, మోషే గారి పేరు జీవగ్రంథంలో ఉందని. ఇంతకీ మీకు అర్థమైందా మీ పేరు పరలోకపు జీవగ్రంథంలో ఉందని? అది నా ప్రశ్న, చెప్పండి మీకు అర్థమైందా? అయోమయంగా ఉన్నారు, నాకేం అర్థం కాలేదన్నట్టు. పాట అర్థం కాలేదా, పేరుందో లేదో అర్థం కాలేదా? పాఠం అర్థమైతే పేరుందో లేదో అర్థం అవుతుంది. ఖచ్చితంగా నా పేరు ఉండదు అని చెప్పాలి మీరు, నేను అన్నానని కాదు, మీకే అర్థమైపోతుంది. మీరేదైనా పాపం చేస్తే నా పేరు ఉండదు, నా పేరు. మీరు తప్పు చేసినా మీ పేరు ఉండదు. అంటే వెనక్కి కాలేస్తే ఇక మరలా, అందుకే యేసుక్రీస్తు మాట అంటారు, నాగటి మీద చేయిబెట్టట ఎడ్లు ముందుకు లాగుతుంటే ఎటెళ్ళాలి? ముందుకెళ్ళాలి. నాగటి మీద చేయిబట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు, చూసాడట ఇలాగ వెనక్కి, అయిపోయి నువ్వు నాకు అక్కర్లేదు అంటాడే. ఈ మార్గం చాలా ఉన్నతమైనది, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఏదో బయట ఎవరో దేవుడిని నమ్మేసుకున్నానని చెప్పుకుంటున్నారండి, అలా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాం మనం. అదే మన ధీమా ఈరోజు. మన ధీమా ఏంటి? బయట సంఘాలు ఉన్నాయి, బయట కాపరులు ఉన్నారు, బయట నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళు బ్రతకటం లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు? మనం బ్రతకడానికి ఏమొచ్చింది? వారి పేర్లు ఉండవు, మరి మరి మన పేరు కూడా వద్దా? చెప్పండి, మన పేరు కూడా రాయబడద్దా? మన పేరు రాయబడాలంటున్నాం మరలా మనం. ఎలా రాయబడుతుంది? మన క్రియలు, మన క్రియలను బట్టి ఆయన పుస్తకాల్లో రాస్తున్నాడు. అప్పుడు జీవగ్రంథంలో మన పేరు వ్రాస్తున్నారు ఆయన. ఇంతకీ మోషే గారి పేరు ఉందో లేదో తెలిసిపోయింది, జీవ మార్గం నడుచుకునే వారి పేరు ఉంటుంది. ఎవరైతే బుద్ధిమంతులై పరలోకమునకు పోవు జీవ మార్గాన ఈ భూమి మీద నడుచుకుంటారో, అమ్మ ఎక్కడికి నీ ప్రయాణం? పరలోకానికి వెళ్ళాలి కదండి, అందుకు దేవుని కొరకు బ్రతుకుతున్నాం. బాగుంది, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని నిద్రకు వెళ్లే ముందు మీ మనస్సాక్షి మీతో చెబుతుంటే, మీ మనస్సాక్షి మీతో చెబుతుంటే ఖచ్చితంగా మీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి మాట, ఒక దినం ఉదయాన్నే లేచి రాత్రి నిద్రపోయేంత వరకు బ్రతికిన తర్వాత, ఆ రాత్రి ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత, ఈ దినం నేను దేవుని కొరకు బ్రతికాను అని మీ మనస్సాక్షి మీకు సాక్ష్యమిస్తే మీరు జీవ మార్గంలో ఉన్నట్టు లెక్క. అలా జీవ మార్గంలో ఉంటే మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. మంచిది, ఎవరి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది తెలుసుకున్నాం. ఇంకోటి తెలుసుకోవాలి ఇప్పుడు, చెప్పండి ఎవరి పేరు రాయబడదు అంటే, భూమి మీద బ్రతికే వాళ్ళు ఇలా బ్రతికితే వీళ్ళ పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటుంది. గత జీవితాన్ని అంతా విడిచిపెట్టేశారు రత్నాకర్ గారు, నూతనంగా జీవితం ప్రారంభించారు. దేవుడు 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 ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆయన అన్నారు, నా పేరు ఉంటుంది అనుకుంటున్నానండి నేను. మంచిది, ఎందుకంటే జీవ మార్గంలో నడుస్తున్నారు కనుక. అయితే ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వారు నడిచే జీవ మార్గాన్ని బట్టి చెప్పగలిగాం ఈజీగా. మరో మాట ఆలోచించాలి, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదో కూడా చెప్పవచ్చా చెప్పలేమా? చెప్పగలమా మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరి పేరు ఉండదు? నా పేరు ఉండదా? నా పేరే ఉండదు అంటున్నారు, గొడవ లేదండి మొత్తానికి. చూడండి, నా ఆశ కూడా అదే, ఉంటే మన అందరి పేర్లు ఉండాలి, మనందరం కలిసే ఉండాలి అక్కడ. మీలో ఒక్కరిని పోగొట్టుకుని నేను పరలోకానికి వెళ్ళినా దేవుడు నన్ను అడుగుతారు,
నువ్వు సరైన కాపరివి కాదు, గొర్రె చిక్కుబడిపోయింది ఎక్కడో, దాన్ని వెతికి తీసుకురాలపోయావంటాడు ఆయన. అందుకే చూడండి, జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే మన బ్రతుకు భూమి మీద జీవ మార్గంలో నడిచేదిగా ఉండాలి. బుద్ధిమంతులు అంటే పాపాన్ని విడిచిపెట్టిన వారు, ఈ లోకపు క్రియలను విడిచిపెట్టిన వారు ఆ మార్గంలో నడవగలుగుతారు. మిగతా వారికి అది సాధ్యం కాదు. చాలామంది క్రైస్తవులకు వచ్చి పాత పద్ధతులను విడిచిపెట్టరు, మళ్ళీ మొదలెడుతుంటారు. ఆ మద్యాన్ని మళ్ళీ తీసుకుంటారు, ఆ సిగరెట్లు మళ్ళా సేవిస్తుంటారు, మళ్ళా సినిమాలకి కనెక్ట్ అయిపోతుంటారు, మరలా ఏ పర్వాలేదండి అంటుంటారు. పైగా లోకంలో ఉన్నోళ్ళు కూడా, నువ్వు మరిని మా ఇంటి పక్క ఆవిడ ఉంది మరి దేవుడు నమ్ముకుని, ఆవిడ ఎన్ని కార్యాలు చేస్తా తెలుసా అంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, మనకి నిజమే మరి, అందరూ మరీ నా అంత కఠినంగా ఏంటి, మనం అంత కఠినంగా ఉన్నామా, మళ్ళీ మభ్య పెడుతున్నారు, దేవుడు చెప్తున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా, బ్రతకలేకపోతున్నాం ఇంకా కదా. కానీ పక్కన వాళ్ళు అంటారు హిందువులు, నువ్వు చాలా కఠినం దేవుళ్ళోనూ అన్నప్పటికి మనకి లోపల నుంచి ఆనందం వచ్చేసి ఇంత కఠినం వద్దులే కొంత కలిసిపోదాం లోకలు అనుకుంటూ ఉంటాం. చాలా ప్రమాదంలో ఉన్నాం. అయితే చూడండి, మనలో ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదో అది కూడా దేవుడు రాయించారు. చూద్దాం, భూమి మీద బ్రతుకున్న వారిలో చూడండి, ఇప్పటికి 5 పాయింట్లు చెప్పాను నేను, 5వ పాయింట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మొదటి పాయింట్, జీవగ్రంథంలో పేరు ఎవరికి ఉంటుంది, పరలోకం వెళ్ళే వరకు ఉంటుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదు, అగ్నిగుండానికి వెళ్ళిపోయే ఎవరి పేరు ఉండదు. ఎలా డిక్లేర్ అవుతుంది, గ్రంథములు తెరవబడతాయి, మనం బ్రతుకు కాలం అంతా కూడా లెక్కించబడుతుంది. సరే, భూమి మీద బ్రతుకున్న వారిలో ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది, ఇది 4వ పాయింట్. భూమి మీద బ్రతుకున్న వారిలో జీవ మార్గంలో నడిచే వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు 5వ పాయింట్ చెప్తున్నాను, ఎవరి పేరు భూమి మీద బ్రతికే వారి పేరు, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు. భూమి మీద బ్రతుకున్న వారిలో ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, వాక్యం చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నాకు పాఠం అర్థం కావట్లేదు అని వాళ్ళు చేయొద్దండి, అంటే మధ్యాహ్నం కూడా ఇంక ఇదే చెప్దామని అందరికీ అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి, అది అర్థమవుతుంది. ఎవరండి అంటే అర్థం ఏంటి, భూమి మీద బ్రతికే వారందరూ. ప్రకటన గ్రంథం 13:8 235వ పేజీ అండి. ప్రకటన అనగానే చివరి పుస్తకానికి వచ్చేయాలండి, ఇంకా లాస్ట్ అదే ఉంటుంది. 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని, అంటే జగత్తు పుట్టింది మొదలుకొని, దేవుడు జగత్తును చేసింది మొదలుకొని, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారం చేస్తారట. చూడండి, మృగం ఒకటి ఉందట, దానికి నమస్కారం చేసే పేరు దాంట్లో ఉండదట. భూమి ఉత్పన్నమైన కాలం మొదలుకొని, జగత్తు పుట్టింది మొదలుకొని, ఇదంతా అంతమయ్యేంత వరకు కూడా ఎవరైతే ఈ మృగానికి నమస్కారం చేస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉండదు ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. ఆ మృగం ఎలా ఉంటుంది, ఆ మృగం ఎలా ఉంటుందో పైనుంచి చెప్తాడు ఆయన. కానీ మనకు అవసరం లేదు, ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఆ మృగం సాతాను, అపవాది. వాడి రూపాలు వేరు వేరు. ఈ లోకంలో దేవునికి కాక ఇంక దేనికైనా మీరు విలువిస్తుంటే ఆ మృగానికి ఇచ్చినట్టే, ఆ మృగానికి ఇచ్చినట్టే. డబ్బు అదే స్థానంలో కనపడుతుంది. సిరి దేవుడు అంటాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, ఒకడు ఒకని తృణీకరించి ఒకని సేవిస్తాడు. మీలో ఎవడు సిరికి దేవునికి దాసులుగా అంటే దేవునితో పాటు ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది ధనము అని చెప్పాడు ఆయన. ఆ ధనం క్రూర మృగం వర్ణిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో రూపమలంకారంగా.
అరూపకాలంకారంగా చెప్పబడుతున్న ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, నేను క్రూర మృగానికి నమస్కరిస్తున్నానా? అయితే నా పేరు అన్ని మనసులో దేవునికి కాక ఆ స్థానం ఇంకెవరికైనా ఇవ్వగలిగితే క్రూర మృగానికి నమస్కరిస్తున్నాం మనం. ఇప్పుడు వీరి పేరు జీవగ్రంథంలో ఉండదు అని చెప్పేశాడు ఆయన. అంతే కదండి, మళ్ళీ చదవడం చూడండి 13:8. భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఉంది, ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. చూసారా, నమస్కారం చేస్తారట. నమస్కారం చేస్తే వీరి పేరు ఎక్కడుండదు? అంతే. అప్పుడప్పుడు చూడండి, డబ్బులు పడిపోయిన కొన్ని కింద మనమే, ఎవరో కాదు, బయట వాళ్ళు కాదండి, మనమే కింద పడిపోయిన గబగబా తీసుకుని అనుకుంటాం ఏంటో మరి, ఇలా అనుకుని జేబులో పెట్టుకుంటాం. అప్పుడప్పుడు చేతులకి బైబిల్ జారిపోతుంటుంది, తీసి రెండు దెబ్బలు కొడతారు, దుమ్ముగానే ఉందేమోనండి, దానికి మాత్రం ఎలా అనరు. ఎందుకు? వాకింగ్ కంటే ఏది ఎక్కువైంది మనకి? ధనం. దాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటాం, ఎందుకంటే డబ్బు లేకపోతే బ్రతకలేం కదా. పాపం ఎస్వి రంగారావు గారు పాడారు అప్పట్లో సినిమాలో, ధనమేరా అన్నిటికీ మూలం, ధనం విలువ తెలుసుకుని బ్రతకటమే మానవ ధర్మం అట. కొండ మీద కోతునైనా తేవచ్చు ధనం ఉంటే అంటాడు. అసలు ధనం ఉంటే అది ఎందుకు వస్తుందో నాకు అర్థం కలదు ఇప్పటికి. చూసారా, ఎందుకంటే లోకానికి ఇది నేర్పారు, లోకం దానికే కనెక్ట్ అయిపోయింది. దేవుని స్థానం, ఆ స్థానాన్ని భర్తీ చేయగలగాలి మన బ్రతుకుల్లో. మళ్ళా కూడా ఉంటారు, దేవుడు దేవుడే, ధనం ధనమే, ధనం ధనమే, దాని స్థానం తగ్గదు ఎక్కడం, దేవుడు దేవుడే. దేవుడు సూటిగా ప్రశ్నిస్తాడు, ఏ స్థానంలో ఉంచారు మీరు, మీరు ఎవరికి మొక్కుతున్నారు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు ఆయన. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తమను తామే పొడుచుకున్నారట. ఇదేం వచ్చాం మరి, తమను తాము పొడుచుకుంటారా? మీ కత్తిత్తి మిమ్మల్ని పొడుచుకుంటారు, కానీ ధనం అంతటి ఘనకార్యం చేస్తుంది అన్నమాట. తమను తామే పొడుచుకుంటారు, ఎక్కడికి వెళ్లకుండా పరలోకానికి, అంటే జీవగ్రంథంలో వీరి పేరు లిఖించబడదు. చాలా ప్రమాదం ఇది. ఇంకా చూద్దాం 17:8, అది కూడా 8వ వచనమే. 8వ వచనం, నీవు చూచిన ఆ మృగం ఉండెను. 17:8 అండి, ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనములకు పోవుటకు సిద్ధంగా ఉంది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకుని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడిపోతారట. ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో వారు అది లేకపోయినా సరే దాన్నే వెంబడించేవారుగా ఉంటారు, ముందు వస్తుంది ఆశ్చర్యం. అంటే దీని బారి నుంచి తప్పించుకునేవారు ఎవరు ఉండరన్నమాట. భూనివాసులు అనగా మనకు అర్థమవుదేమోనని, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వారందరూ, మరి వీరిలో ఎవరు జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు? జీవ మార్గాన నడిచేవారు. మిగిలిన వారందరిలో అందరూ కూడా ప్రథమ స్థానాన్ని మృగానికి ఇస్తారు, దేవుడికి ఇవ్వరు. మోషే గారు ఎవరికిచ్చాడు? క్రీస్తు అంటున్నాడు ఆయన, క్రీస్తు విషయమైన నింద అంటున్నాడు ఆయన. ధనం దానికి ఇవ్వలేదు. మనం కూడా అంతేనా? ఎవరి పేరు రాయబడి ఉంటుందండి భూనివాసుల్లో? ఎవరి పేరు రాయబడి ఉంటుందంటే బుద్ధిమంతులై జీవ మార్గాన పరమణకు పో, జీవ మార్గాన్ని నడుచుకునే వారి పేరు భూమి మీద వ్రాయబడింది. ఎవరి పేరు వ్రాయబడలేదంటే ఎవరైతే దేవుని స్థానంలో మరి దేన్నైనా పెట్టి పూజించడం మొదలుపెట్టారో, దానికి స్థానం ఇచ్చారో, అది హృదయంలో ఉంచుకున్నారో, వారి పేరు వ్రాయబడదు. కలిగి ఉన్నవన్నీ దేవుడిస్తే కలిగినవి మనకి, కలిగిన దాన్ని చూసుకుని దేవుని విడిచిపెడితే ఏంటి? మనకున్న ఉద్యోగాలు, మనకున్న వ్యవసాయాలు, మనకున్న ఇళ్ళు, పొలాలు, ధనము, ప్రతిదీ కూడా ఆయన ఇస్తే వచ్చింది. ఇప్పుడు దాన్ని చూసుకుని ఆయన విడిచిపెడితే జీవ గ్రంథంలో పేరుండదు అని చెప్తున్నాడు ఆయన. చూడండి, మన అతిశయం దేవుని యందు ఉండాలి.
ఏంటి నీకున్న అతిశయం ఏంటి, నీ గర్వం ఏంటి అని అడిగితే దేవుళ్ళో ఉన్నానని నాకు అతిశయం ఎక్కువ అనాలి. ఎందుకంటే మరణిస్తే నేను పరలోకానికి వెళ్తాను. ఎలా చెప్తున్నాను, నా పేరు జీవ గ్రంథంలో ఎలా చెప్తున్నాను, జీవ మార్గాన్ని నడుచుకుంటున్నాను కనుక అని చెప్పాలి. ఇది ధైర్యం. భూనివాసులలో ఎవరి పేరు రాయబడదో చెప్తుంది గ్రంథం, ఎవరి పేరు రాయబడతదో చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మనలో ఎవరి పేరైనా వ్రాయబడుతుందా వ్రాయబడదా? ఈజీగా చెప్పచ్చు, మనం ఎలా ఉంటే వ్రాయబడుతుంది, ఎలా లేకపోతే వ్రాయబడదు. రాయబడితే లేకపోతే అది మర్చిపోకూడదు. మనం పరలోకపు యాత్రలో ఉన్నాం. పేరుంటే, పేరు లేకపోతే నరకం. పేరుండాలా వద్దా? పేరుండాలంటే ఏం చేయాలి చెప్పండి, ఒక్కసారి ఒక ముక్కలో చెప్పండి. జీవ గ్రంథంలో పేరుండాలంటే దేవుడు మనం పిండముగా ఉన్నప్పుడు ఏ గ్రంథం అయితే లిఖించి ఏ పనులైతే చెప్పారో సత్క్రియలు, అవి చేస్తే మనం చేసిన కార్యాలు కూడా రాసి మన పేరు ఆ రెండిటికీ ట్యాలీ అయితే జీవ గ్రంథంలో రాస్తాడు ఆయన. ఆ జీవ గ్రంథంలో పేరుండి చచ్చేదాకా పాపం వైపు తిరగకపోతే మరణిస్తే పరలోకానికి చేరతాం, లేకపోతే చేరవెళ్ళలేం. ముందు చదివాను పరలోకం ఎంత గొప్పగా ఉందో. శుద్ధ సువర్ణమైన బంగారముతో నిర్మాణమైందండి అది. 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మం గుమ్మానికి ఎవరున్నారు? దేవదూత. దాటి లోపలికి వెళ్ళాం, ఆయన రమ్మంటే తప్ప. జీవ గ్రంథంలో పేరుంటేనే లోపలికి వెళ్ళగలం ప్రవేశం, లేకపోతే లేదు. లేకపోతే లేదు. అప్పుడప్పుడు చాలా ఉన్నతమైన వాళ్ళు, గొప్పవాళ్ళు పెళ్ళికి ఫంక్షన్స్ అవి ఏర్పాటు చేస్తుంటారు, రిసెప్షన్స్ అవి. చాలా ఐటమ్స్ ఉంటాయి అక్కడ. అక్కడ దగ్గర ఆ గేట్ దగ్గర ఒక అతను పెడతారు వాచ్మెన్ టైప్లో, ముస్తాబ్ అయిపో ఉంటాడు. నమస్కారం అండి అంటుంటాడు. ఆడికి ఏం చూపించాలో తెలుసా? కార్డు చూపించాలి. నన్ను పిలిచారు అని, నమస్కారం దయచేయండి అంటాడు. లేదు, కార్డు లేదు, వెళ్ళిపోతాను. నమస్కారం అండి అంటాడు. మనం కార్డు చూపించదు, ఆగండి కార్డు చూపించండి దయచేసి ఏమనుకోకండి అంటాడు. కార్డు నన్ను పిల్లలేదయ్యా, భోజనం చేద్దామని వచ్చాను అన్నాం అనుకోండి, లోపలికి వెళ్ళాం రండి, సారీ అండి ఏమనుకోకండి, పంపించేస్తాడు. మరీ గొడవ చేస్తే గొడవ కింద ఉంటుంది ఇంక. అక్కడ చాలా తెలివిగా పెడతారు వాళ్ళు. పరలోకం కూడా, పరలోకం విందు పెండ్లు కుమారుని విందది, మనల్ని రాణిస్తాడా? పేరుంటే రాణిస్తాడు. ఇక్కడ కార్డు మనం పట్టుకెళ్ళాలి, అక్కడ కార్డు మనం పట్టుకెళ్ళి అక్కడ మన పేరు పుస్తకంలో ఉందో లేదో చూస్తారంతే. ఉంటే లోపలికి వెళ్తాం, లేకపోతే ఆగిపోతాం. అక్రమము చేయవారులారా నా యద్ద నుండి పొండి అంటాడు ఆయన. చూసారా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాం. భూమి మీద మనం భక్తిగా బ్రతికినంతకాలం ఏమీ మనకి పట్టినట్టుగా ఉంటున్నాం. మన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, మంచిది. అయితే చివరికి వచ్చేసాం. ఒకవేళ ఇప్పటి వరకు రాయబడలేదేమో పేరు, ఇది కూడా ఆలోచిద్దాం. కనీసం ఇప్పుడైనా రాయించుకుంటారా? అంటే నేను చెప్తే రాస్తాడు ఆయన, మరి చెప్పమంటారా? ఎలా రాస్తాడో ఆయనే చెప్తున్నాడు. ఎవరి పేరు రాయబడతా ఇప్పుడు కూడా రాస్తాడు ఆయన. ఒకవేళ మన పేర్లు రాయబడకపోతే ఎవరి పేర్లు రాస్తాడు? పిలిపిలికి రాసిన పత్రిక 4:3 పిలిప్పి పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఏమండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అనేదానికి గీత గీయండి. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. ఏ సహకారులు? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన సహకారులు. అంటే సువార్త పనిలో ఎవరైతే ప్రయాసపడతారో, తమ కష్టాన్ని ఖర్చు పెట్టో, తాము ఇష్టంగా భావించి తమ దేహాన్ని నలగొట్టుకునో ఎవరైతే కష్టపడతారో అనేకులకు సువార్త ప్రకటించడంలో, వారి పేర్లు వ్రాయబడతాయి.
మీరంతా సువార్త ప్రకటనలో ప్రయాసపడేవారేనా? మొన్న ఊరు వెళ్ళానండి, అక్కడ సువార్త దండయాత్ర. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మగవాళ్ళు అందరూ, పాస్టర్ గారు మైకెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వెనకాల వాళ్ళు అందరూ పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నారు. కనిపించిన వాళ్ళకల్లా పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. బాగుంది సువార్త ప్రయాసండి, సువార్త ప్రకటనలో ప్రయాస. మనం ఎప్పుడు చేద్దాం చెప్పండి, ఇంతకు నది ఆ విషయం అడుగుదామని చెప్పాను. ఏమండి అదండి, మరి ఇంకా సువార్త ప్రకటించడం ఏముంది చెప్పండి. సువార్త ప్రకటన అంటే చూడండి, ప్రతి విషయంలో ఎండైనా వానైనా ఏదైనా ఎంత బాధ వచ్చినా ఆత్మల రక్షణ కొరకు మనం కదిలితే ఆ ప్రకటనలో ఆ ప్రయాసలో దేవుడు జీవగ్రంథంలో పేరు రాస్తారు. తప్పకుండానండి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇంకా ఏమి లేదు, పేరు లేదు అంతే. అదండి దేవుడే ఇస్తాడండి అవకాశం, అలానే ఆయనను కూడా మారుతారులేండి. చూడండి మంచిది అయితే పేరు సువార్త ప్రకటనలో ప్రయాసపడేవారికి ఉంది పేరు అన్నారు. ఇంకోటి ఉంది, సువార్త ప్రకటన ఈరోజు చేసేసామండి, పోనీ రారన్నారు, పోనీ వచ్చేసరి మీ అందరికి మారు మనసు వచ్చి ఆయన ఎవరండి అలా అంటానికి మమ్మల్ని, మేము వస్తామండి అన్నారు, ఈ సాయంత్రం పెట్టేశాం. ఇప్పుడు మీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో ఉంటుంది. పరలోకానికి వెళ్తారా? పేరు రాయబడిన తర్వాత మరలా మన తీరు మారకుండా చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా జీవించాలి. అంటే అది ఆపేయకూడదు ఈ కార్యాన్ని. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 4:3 సియోల్లో శేషించిన వానికి, అంటే చాలామంది వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళే శేషించిన వాళ్ళు, అంటే శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టండి. ఎవరి పేరు ఇప్పుడు రాయబడుతుంది చెప్పండి? నిలబడాలి, చివరి కంట ఉండాలి. సంఘంలో నుంచి మనల్ని పంపించేయడానికి సాతాను ఎన్నో కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఎవరొకరి నోటి ఏదో ఒక మాట మనల్ని మాట్లాడిస్తుంటాడు, ఏదో ఒక బాధ మనకు కలుగుతుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తుంటాం? తెలివితేటలు బాగా ఉపయోగించి సంఘానికి ఇంక మానేస్తే నయం అనుకుంటాం. నిలుచుంటే పేరు ఉంటుందట, నిలిచి లేకపోతే పేరు పోగొట్టుకుంటూ ఉంటాం. ఒకటి, సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. 2, మరణించేంత వరకు సంఘంలో నిలుచుండాలి, లోకంలో కాలు పెట్టకూడదు, తప్పిపోకూడదు. ఇలా ఉంటే పేరు రాయబడుతుంది. ఇలా ఉంటే ఏమవుతుంది? పేరు రాయబడుతుంది. అయితే ఎవరి పేరు తుడుపు పెట్టబడుతుంది? ఎవరి పేరు రాయబడుతుంది తెలుసుకున్నాం, ఎవరి పేరు తుడుపు పెట్టబడుతుంది, ఇది చివరిది. ఇంకా పాఠం అయిపోయింది, నా ముఖం కలదిలో కొంచెం చూస్తున్నారు, గంట అవుతుందండి ఏంటండి అన్నట్టు. చూడండి ఇప్పుడు దాకా ఏం నేర్చుకుని ఒకసారి ఆలోచిద్దాం. జీవగ్రంథంలో అసలు ఎవరి పేరు రాయబడుతుంది? పరలోకానికి వెళ్ళే వారి పేరు రాయబడుతుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడదు అంటే నిత్య నరకానికి వెళ్ళే వారి పేరు వ్రాయబడదు. వ్రాయబడితే జీవగ్రంథంలో ఏ విషయంలో రాయబడుతుంది అంటే గ్రంథములు విప్పబడతాయి. మనం పిండముగా ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో రాయబడిన సత్క్రియలన్నీ చేసుంటే మరో గ్రంథంలో రాసి ఈ రెండు గ్రంథాలను టాలీ చేసి జీవగ్రంథంలో పేరు రాస్తాడు. ఇది మూడో విషయం. తర్వాత భూమి మీద ఉన్న వారిలో ఎవరి పేరు రాయబడింది? జీవ మార్గాన్ని నడిచే వారి పేరు వ్రాయబడింది. భూమి మీద ఉన్న వారిలో ఎవరి పేరు రాయబడలేదు? క్రూర మృగానికి నమస్కరించే వారి పేరు వ్రాయబడలేదు. అయితే జీవగ్రంథంలో ఒకవేళ మన పేరు రాయబడకపోతే వ్రాయబడే అవకాశం ఉందా? ఉంది. సువార్త ప్రకటన పనిలో సహకారులుగా ఉండాలి, పరిశుద్ధులుగా మనం తీర్చబడాలంటే చివరి వరకు నిలుచుండాలి. తొట్టుపడిపో ఎవరో ఏదో అన్నారు, మా పాస్టర్ గారు నన్నే అన్నాడు, నేను రాను, అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంటారు, సూటిగా మాట్లాడుతుంటారు, చాలా బాధ కలుగుతుంటుంది మనకి. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి, ఎవరి పేరు
వ్రాయబడుతుంది అవకాశం ఉందంటే సువార్త పనులు నిలుచున్న వారి పేరు, సంఘంలో నిలుచున్న వారి పేరు వ్రాయబడే అవకాశం ఉంది. ఇప్పుడు చివరిది ఏంటంటే ఎవరి పేరు రాసింది తీసేస్తాడు ఆయన, మళ్ళీ అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ రాశాడు, మీరు ఏదో ఒకరోజు కదిలేరని, కానీ ఆ పేరు తర్వాత తుడిచేసేటట్ట. ఆయన తుడిచేస్తే పోద్ది, మనం తుడిస్తే జరగదు. కానీ ఎవరి పేరు తుడిచేస్తాడు ఆయన? ఇందాక మనం చదివిన నిర్గమాకాండం 32:33 మాట ఉంటుంది ఏంటంటే, నా ఎదుట ఎవరు పాపం చేస్తారో వారి పేరు చదవండి. నిర్గమాకాండం 32:33, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచేస్తాను. పాపం చేస్తే పేరు తుడిచేస్తాడు. పేరు రాయబడిన తర్వాత పాపం చేస్తే పేరు పోయింది. ఇప్పుడు ఒకవేళ పేరు రాసున్నోళ్ళం అయితే ఇప్పుడు దాకా ఉందంటారా మన పేరు? మనం పవిత్రంగా బ్రతికితే ఉంటుంది, లేకపోతే లేదు. ఇది ఒక పాయింట్. అంతేకాదు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎవరి పేరు తుడిపి పెట్టబడుతుంది అంటే, చూడండి, రాయబడిన వారిలో ఎవరి పేరు తుడిపి పెట్టబడుతుంది అంటే, కీర్తనల గ్రంథం 69 69 మీరు 8 నుంచి చదువుకోవాలి మీకు అర్థం కావాలంటే. 8 నుంచి 28 దాకా చదవాలి. సమయం లేదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను. ఇవన్నీ అక్కడ ఏముండదంటే, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శ్రమలు కలగజేస్తున్న వారి గురించి రాయబడింది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరిచే వారి గురించి రాయబడింది. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, దేవుని కార్యం చేద్దాం అనుకుంటున్నాం, ఎవరొకరు ఆటంకపరిచారు, ఆగిపోయింది కార్యం, అలాంటి వారి కోసం రాయబడింది. యేసుక్రీస్తు వారిని ఆటంకపరిచింది ఎవరు? ఇస్కరియోతు యూదా. అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? శిష్యుడిగా చేరినప్పుడు పేరు రాస్తారు, ఆటంకపరిచిన తర్వాత ఏం చేస్తారు దేవుడు? పేరు. మనం కూడా అంతే. సంఘాన్ని ఆటంకపరిస్తే, సంఘ కార్యక్రమాలను ఆటంకపరిస్తే ఆ పేరు తుడిచిపెట్టబడుతుంది. నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత చేతనైనంత సహకారం చేసి నిలబెట్టాలి సంఘాన్ని. అనేక మందికి ఈ మాటలు అందించబడాలి. దానికోసం నువ్వు ఒక సాధనంగా ఉపయోగపడాలి. అలా కాక కార్యక్రమాలనే ఆటంకపరిచే స్థితికి దిగజారితే నీ పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో తుడిచిపెట్టబడుతుంది, ఉండదు. అదే చెప్తున్నాడు ఆయన. అందుకే ఈ ప్రార్థనలో ఎలా ఆటంకపరిచిన వారి గురించి మాట్లాడుతూ 28 చదువుకుందాం. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుమో, ఎందుకంటే వారు నిన్ను నమ్మిన వాళ్ళే, వారి పేరు కూడా రాసావు నువ్వు, కానీ వారు నన్ను ఇప్పుడు ఆటంకపరుస్తున్నారు. ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రార్థన కీర్తన, భక్తుల కోసం చెప్పబడిన ప్రార్థన కీర్తన. ఇప్పుడున్న ఈ సువార్త కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని అనేక ఆత్మల రక్షణ నిమిత్తమే ప్రయాసపడుతున్న వారి కొరకు కూడా చెప్పబడుతున్న ప్రార్థన కీర్తన. ఇప్పుడు ఆటంకపరిచేవారి కోసం కూడా ఇది చెప్పబడుతుంది. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకు, భక్తుడు చెప్తున్నాడు. అంటే ఈ విధంగా కూడా తుడిపి పెట్టబడుతుంది అన్నమాట. రెండు విషయాలు నేర్చుకున్నారు. ఒకటి చెప్పండి, పాపం చేస్తే తుడిచేస్తాడు. రెండు, సువార్తను ఆటంకపరిస్తే, వాక్యాన్ని ఆటంకపరిస్తే, సంఘ క్రమాన్ని గౌరవించలేకపోతే, సంఘంలో ఒక విశ్వాసంగా నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తించలేకపోతే నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. ఈ పనిని, దేవుని పనిని జరిగేదాన్ని ఆటంకపరిచేవారిని దేవుడు ఏమంటాడంటే, పాపి అండు, పాపాత్ముడు అంటాడు, పాపాత్మురాలు అంటాడు. యేసుక్రీస్తు వారు సీమోన్ ఇంట్లో భోజనానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆయన కాళ్ళు కడుగుతుంది కన్నీళ్లతోటి. ఆ స్త్రీ గురించి ఏం చెప్పబడు, పేరు ఏం చెప్పబడిందో తెలుసా మీకు ఎవరికైనా? ఏ ఆత్మురాలండి అవి? అంటే ఏం చేసి ఉంటుంది? అనేక మందిని నరకానికి పోయేటట్టుగా వారితో వ్యభిచరించింది ఆమె. అనేక మంది అంటే మార్గానికి అడ్డు తగిలి ఎవరైతే పక్క త్రోవ తీసుకెళ్తారో వాళ్ళు పాపాత్ములు.
పక్క త్రోవకి వెళ్ళినందుకు నువ్వు పాపివి, నీ పేరు తుడిచేశాడు, పక్క త్రోవ తప్పించినందుకు నువ్వు పాపాత్మురాలివి, నీ పేరు తుడిచేస్తాడు ఆయన. ఎవరు ఈ పాపాత్ములు చేసే పనేంటి? ప్రసంగి గ్రంథం 9:18 చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9:18. తొమ్మిదవ అధ్యాయము 18 యుద్ధాయుధముల కంటే జ్ఞానం చాలా గొప్పది. చూడండి, ఆ పదం కోసమే మనం వచ్చాం అక్కడికి. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. మంచి పనులు ఏం పనులు? సత్క్రియలు. అంటే దేవుని కార్యాలను ఆటంకపరిచేవారు పాపాత్ములు. ఈ పాపాత్ముల పేర్లు కూడా తుడిచిపెట్టబడతాయి. జీవగ్రంథంలో ఉండవు, అలా కోల్పోతారు. పాపిగా కానీ పాపాత్ములుగా కానీ మనం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే సంఘంలో ఉన్నప్పటికీ మన పేరు తుడిచిపెట్టబడుతుంది. బాప్తిసం పొందిన తర్వాత రాశాడు ఆయన మన పేరు, మన పాపమంతా కొట్టేశాడు ఆయన. ఇక్కడ నుంచి సత్క్రియలకు సంబంధించిన క్రియలు చేయమన్నాడు ఆయన. అవి చేస్తూ ఉండాల్సిన మనం. అలా చేస్తూ ఉంటే జీవగ్రంథంలో పేరు రాస్తాడు ఆయన. అలా చెయ్యక పాపం మనం చేసినా, మరొకరి చేత దేవుని కార్యాన్ని ఆటంకపరిచే విధంగా చేసినా మన పేరు తుడిచిపెట్టబడుతుంది. బాగా ఆలోచించాలి, ఏ విషయంలో అయినా నేను దేవుని పనికి ఆటంకమయ్యానా? జరగాల్సిన దేవుని కార్యం నా వల్ల ఆగిందా? ఎవరైనా భక్తిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా తప్పుడు మాటలు చెప్పానా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పరలోకం మనం కోల్పోతాం. జీవగ్రంథంలో మన పేరు తుడిచేస్తాడు ఆయన. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను యేసుక్రీస్తు వారి కోసం. మరి ఎలా ఉండాలి, చివరి వరకు ఎలా బ్రతకాలి మనం అనేది ఆలోచిస్తే ఆయన యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడిన మాట ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన జీవగ్రంథమే ఆయనది. ఇప్పుడు జీవగ్రంథమే ఆయనదయ్యండి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, జీవగ్రంథంలో ఎవరి పేరు రాద్దామని ఆయన అనుకుంటున్నా సరే ఎవరి పేరు రాసేలా బ్రతకట్లేదు ఎవరు, ఇంకా ఆయనే వచ్చాడు. జీవగ్రంథం ఆయనదయ్యండి, ఆయన వచ్చి ఆ పుస్తకంలో పేరు రాయబడాలంటే నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు ఆయన. ఆయనలా బ్రతికితే ఆ జీవగ్రంథంలో పేరు ఉంటుంది, పరలోకానికి మనకి ఆహ్వానం ఉంటుంది. మరి ఆయన ఎలా జీవించారు? హెబ్రీలకు రాసిన పత్రిక 12 ఆయన గురించి రాయబడిన ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12 3 చదువుకుందాం. మీరు అలసట పడక మీ ప్రాణం మనకు వచ్చేవి ఇవే. ఎవరిని ఏదనంటే అలసిపోతుంటాం, ప్రాణం విసిగిపోతుంటుంది. మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు. ఎవరండి పాపాత్ములు? అంటే దారి తప్పించేవారు. తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన అన్నదానికి పుట్నోట్లో తమ సొంత హానికే అంటున్నాడు ఆయన. అంటే ఆ పేరు పోగొట్టుకుంటానికే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మీకు చేస్తున్న అపాయాన్ని బట్టి మీరేం చేయాలంటే ఆగిపోకూడదు. మనలో ఒక్కరు ఏదో గొడవ చేసి సంఘాన్ని చెదరగొట్టేలా చేసి కార్యం ఆపేశారనుకోండి, అప్పుడు మనమంతా ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ ఆయన. అలసట పడుక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను క్రీస్తును తలంచుకుని ముందుకు సాగండి, అప్పుడు మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. క్రీస్తును తలంచుకుని ముందుకు సాగాలి, ఆయన చూడాలి, ఆయన వైపు చూడాలి. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలంటే విజయం సాధించిన ఆయన చూడాలి. ఇది చిన్న విషయం కాదు. జీవగ్రంథంలో మన పేరుండడం అంటే చూడండి ఎంత కృషి ఉందో, ఎలా జీవించాలో చూడండి. జీవగ్రంథంలో పేరుంటే పరలోకానికి వెళతాం.
భూమి మీద జీవ మార్గంలో నడిచే వారి పేరే జీవ గ్రంథంలో ఉంటుంది. గ్రంథములు తెరవబడగా గ్రంథాల్లో మనం చేసిన కార్యాలను చూడగా సరిపోతే జీవ గ్రంథంలో పేరు రాస్తాడు ఆయన. బుద్ధిమంతులుగా జీవించాలి. సహకారుల పేర్లు జీవ గ్రంథాల్లో ఉన్నాయి. సువార్త పనికి సహకారులుగా ఉండాలి, చేతనైనంత సహాయం చేయాలి, ముందుకు సాగాలి, చివరి వరకు నిలుచుండాలి, అప్పుడు జీవ గ్రంథంలో పేరుంటుంది. పాపాత్మ మనకు వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు చేసినా సరే అలసట పడక, మనం సొమ్మసిల్లిపోకుండా ఓర్చుకోవడం నేర్చుకోవాలి, అప్పుడు మనం విజయం సాధించగలుగుతాం. ఎందుకంటే ఈ బ్రతుకు నువ్వు వద్దనుకుంటే ఇప్పుడే నాశనానికి వెళ్ళిపోద్ది. నాకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చివరిదాకా పోరాడి గెలవాలి. రక్తము కారునంతగా పోరాడలేదు అంటాడు కింద వచనంలో, చూసారు? అంటే రక్తము కూడా చిందింపబడిన ఆశ్చర్యపోకర్లద్దు. దేవుళ్ళనికి వచ్చేసాను అయిపోయింది అనుకుంటున్నావు, ఏమైపోయింది? మొదలైంది యుద్ధం, సాతానుతో యుద్ధం మొదలైంది. నీ పేరు తుడుపు పెట్టాలని ఏదో ఒక పాపంలో నిన్ను చిక్కించాలని చూస్తున్నాడు. యోబుని విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? మనం ఏం చేస్తున్నాం? చెడిపోతే మనమైనా చెడిపోతున్నాం, లేదా మనం ఇంకొకరినైనా చెడగొడతాం. ఇది అపవాది కార్యం, దీంట్లోకి మనం వెళ్ళకూడదు, అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, ప్రాణాలు విసిగిపోకూడదు. దీర్ఘశాంతమంతుడైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ పరిగెత్తాలి, విశ్వాసంలో విజయం సాధించాలి, జీవమార్గాన్న గమ్యానికి చేరాలి. మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది, వ్రాయబడితే అప్పుడు పరలోకానికి వెళతాం, ఆ పరిశుద్ధ పట్టణంలోని కాలు పెడతాం. అలా మనం ఉండాలి, మనం జీవించగలగాలి. రత్నాకర్ గారు ఉన్నారు, ఆయన ఉద్దేశించి పాఠం చెప్పబడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభమైంది, ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. శక్తి మేర సువార్త పనిలో సహకారంగా ఉండాలి. రెండు, మరణం వరకు ఇలాగే నిలిచి ఉండాలి, ఎక్కడ కాలు వెనకబడకూడదు. ఎందుకంటే నేను వేయనండి అంటారు ఆయన, కరెక్టే, కానీ అపవాది వేయించననుకున్నాడు మనల్ని, మోసగాడు వాడు. యోబు గారు మంచోరా కాదా? ఆయన భార్య మంచిదే కాదా? మంచిది కాబట్టి చేసుకున్నాడు ఆయన. కానీ ఆ భార్యలు ఎవరు ప్రవేశించారు? అపవాది. ఏంటి, భక్తిపరుడు భార్య? అపవాది వచ్చి భక్తిపరుడు భార్యలోనికి భక్తుని అంటుంది, దేవుని దూషించవచ్చు కదా. చూసారు? ఏంటండి, మనం అనుకుంటాం మన నీడను కూడా మనం నమ్మడానికి అవకాశం లేకుండా పోయింది. మనం నమ్మాల్సింది క్రీస్తుని. ఈ భూమి మీదకి దేన్ని నమ్మడానికి లేదు, ఏదో ఒక చోట పడిపోతాం మనం. అలా పడిపోకుండా నిలవాలి అంటే క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాం, ఆయన కృపకు పాత్రలు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, జీవ కవిలలో పేరు రాయబడ్డ సజీవులెవరు? మేమున్నామా తండ్రి? మా పేరు ఒకవేళ రాయబడలేదేమో, రాయండి ప్రభువా. దేవా, మా పేరు రాయబడింది కానీ నా తండ్రి, మేము చేసిన పాపాన్ని బట్ట, పాపాత్ములుగా మేము చేసిన కార్యాలను బట్ట తుడిచిపెట్టబడిందేమో తండ్రి. తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా, మరలా నా తండ్రి మా పేరు రాయండి అయ్యా, మా క్రియలను సఫలం చేయండి తండ్రి. సత్క్రియలను ఆరంభించిన అయినా వాటి ప్రకారం జీవించి ముగించడం మాకు సహాయం చేయండి ప్రభువా. ఎన్నో ఆశలతో మమ్మల్ని లోకంలో పుట్టించామయ్యా, మీతో మేము ఉండాలన్నది మీ ఆశ. కానీ నా తండ్రి మీ ఆశను భంగపరుస్తూ పాపానికి దాసులమై అపవాది మాయలో పడి దేవా మా పేరు జీవ గ్రంథంలో రాయబడకుండా చేసుకున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగో మీ కుమారుడు రత్నాకర్ గారు మీరు లేవనెత్తిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా నా తండ్రి కూడికిని ఏర్పాటు చేసి ఇందులో మేము చివరి వరకు నిలుచుంటే మాకు పరలోకం దక్కుతుందని మీరు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి నాయన ఎంతగానో ఆదరణ పొంది ఉన్నాను తండ్రి. ఈ భూమి మీద బ్రతుకుండగానే మా పేరు రాయబడిందో లేదో కూడా తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చేవయ్యా. మీ మాటల ప్రకారం జీవించి మీకు కృపకు పాత్రలై ముందుకు సాగుతూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని
ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ కుటుంబాన్ని దీవించమని కోరుతూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపమని అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.